Hi, hello, welcome to Eagle Media Works and you're watching Eagle Education. అండ్ ఈ ఎపిసోడ్ ఆఫ్ ఈగల్ ఎడ్యుకేషన్లో మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ అనేది అందరికీ బాగా రిలేట్ అయ్యే కాన్సెప్ట్. ఎందుకంటే ఒక టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళ ఆస్పిరేషన్ కానివ్వండి, అంబిషన్ కానివ్వండి, ఐఐటి అని చెప్పేసి ఒక దాంతో అసోసియేట్ అయి ఉంటుంది. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి, అసలు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ కాదు, వాట్ ఈజ్ ఐఐటి అండ్ హౌ షుడ్ వన్ పర్సన్ ప్రిపేర్ అని చెప్పడానికి మనతో హైదరాబాద్లో ది బెస్ట్ ఫిజిక్స్ లెక్చరర్ ఫర్ ఐఐటి జేఈ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అండ్ ముందుగా నేను మీ స్టూడెంట్ని, ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి, అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ యూ. సార్, చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అంటే ఐఐటికి వెళ్ళిపోవాలా, ఫస్ట్ అది అంబిషన్, ఐఐటికి వెళ్ళిపోవాలా, ఇంత చదవాలా, అంత చదవాలా, అసలు చదువుతూనే ఉండాలి, 12 పుస్తకాలు చదవాలి, 15 పుస్తకాలు చదవాలి, ఐఐటికి వెళ్ళాలంటే నీకు ఒక సరైన ఒక వ్యూ ఉండాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. సో యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, యాప్టిట్యూడ్ ఏ లెవెల్లో ఉండాలి ఒక స్టూడెంట్ ఐఐటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటే? First, let me say, I am very happy to have been interviewed by you, basically. It's such a nice opportunity. There is some answer. Neevu cheppina dantlo oka javabu neeke undi actually. Aptitude, attitude ku theda antannavu kada. You did your BTech, you did your MBA, isn't it? But now you are in this field. Probably, over a period of time, నీకు నీ యాప్టిట్యూడ్ ఏంటో తెలిసి ఉంటుంది. బికాస్ ఒక మీడియా ఫీల్డ్కి వచ్చినామంటే ఇంజనీరింగ్ చేసి డెఫినెట్గా ప్రాబ్లీ దట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లీ మే నాట్ హవ్ బీన్ యువర్ యాప్టిట్యూడ్ బేసికల్లీ. బట్ అఫ్కోర్స్ వీటిని డిఫైన్ చేయడం ఇది చాలా కష్టమైన పని, వెరీ వాస్ట్, దానికి ఒక విశాలమైన పరిధి ఉంది. యాప్టిట్యూడ్కి యాటిట్యూడ్కి డిఫరెన్స్ చెప్పాలి అంటే, బట్ సింపుల్ మాటలో చెప్పాలంటే యాటిట్యూడ్, తెలుగులో అయితే వైఖరి అనొచ్చు మనం. అంటే ఒక విషయం గురించి లేక ఒక గోల్ గురించి, ఒక మనం చేయాలనుకున్న పని గురించి ఒక సెటిల్డ్ బిహేవియర్ని యాటిట్యూడ్ అంటాం. అంటే వాళ్ళు మొదలే ఊహించుకొని ఈ పనికి ఇలా చేయాలి అని ఒక ప్రవర్తనను ఒక పక్క సెట్ చేసుకుంటారన్నమాట. దాని నుంచి డీవియేట్ అవ్వకుండా చేసిన వాళ్ళని మనం యాటిట్యూడ్ ఉంది, బాగా ఉంది అంటాం. అయితే ఒక చిన్నగా ఇక్కడ కరెక్షన్ ఏంటంటే, మామూలుగా అరే వాడు బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు రా అంటాడు, అది వేరే దాని మీనింగ్. అది కూడా ఒక యూసేజ్లో ఉంటుంది. ఏంటి అంటే ఎవరైనా కొంచెం అగ్రెసివ్గా ఫన్నీగా ఉంటూ అన్కోఆపరేటివ్గా ఉంటారు, మనం ఎక్కడికో ఒక ఆఫీస్కి వెళ్ళి ఈ పని కావాలి అంటే మన వైపు చూడడు వాడు, అసలు మనకు కోఆపరేట్ చేయకుండా రకరకాలుగా మనల్ని వేధిస్తుంటారు వాళ్ళు. ఇగ్నోర్ చేస్తూ నీకు సహాయం చేయకుండా, వాడి పని వాడు చేయకుండా కొంచెం గొప్పగా ఫీల్ అవుతుంటాడు, అరే వాడు బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటాం. సో దట్ యాటిట్యూడ్ ఈజ్, అది కూడా బాగా యూసేజ్లో ఉంది, అది మనం పక్కన పెట్టాలి ఈరోజు. ఇక్కడ యాటిట్యూడ్ అంటే చెప్పే కదా ఒక వైఖరి, ఇకపోతే యాప్టిట్యూడ్ అన్నాం మనం. యాప్టిట్యూడ్ కూడా ఇట్స్ నాట్ సో ఈజీ టు డిఫైన్, బట్ మళ్ళీ తెలుగులో దానికి మనం చిన్నగా దగ్గర ట్రాన్స్లేషన్ చూసుకోవాలంటే ఒక అభిరుచి, లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక ప్రవృత్తి. ఒక సింపుల్గా సమరైజ్ చేయాలంటే యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ రెండు కంబైన్ అయిన పర్సన్కి లైఫ్ విల్ బి గ్రేట్ యాక్చువల్లీ స్పీకింగ్. బట్ విల్ గో మోర్ డీటెయిల్స్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది బేసిక్గా టెన్త్ క్లాస్ అయిన పిల్లలు వాళ్ళు యాప్టిట్యూడ్ చూసుకొని ముందుకెళ్ళాలా, లేకపోతే యాటిట్యూడ్ డెవలప్ అయితే సరిపోతుందా అని నీ క్వశ్చన్ యొక్క ఉద్దేశం అనుకుంటా నేను. మీరు చదివినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. నేను ఈ ఫీల్డ్లో దాదాపు 30 ఇయర్స్ అవుతుంది, దాన్ని 3 డెకేడ్స్గా కనుక రివైడ్ చేసినట్టయితే మొదట్లో పిల్లలకు మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే, నీకు ఏది నచ్చితే ఆ సబ్జెక్ట్కి వెళ్ళాలి అనేవాళ్ళం. అక్కడి నుంచి ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం బీటెక్ మెకానికల్ చేసినా బీటెక్ సివిల్ చేసినా కూడా మోస్ట్లీ జాబ్స్ బాగా వచ్చేవి ఐటీ ఫీల్డ్, ఫైనాన్స్ ఫీల్డ్, మేనేజ్మెంట్ ఫీల్డ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అది చెప్పడం మానేసినాం మేము. అంటే నీకు కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ అయితే అదే వెళ్ళమనో లేకపోతే ఇదైతే వెళ్ళమని చెప్పడం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా బీటెక్ వెళ్తే అన్ని రకాల మల్టీడిసిప్లినరీ అప్రోచే ఉంటుంది ఇప్పుడు, కేవలం ఒక సబ్జెక్టే ఉండదు. బికాస్ ద ఇండస్ట్రీ రిక్వైర్స్, సొసైటీ రిక్వైర్స్.
ఒక ఇండస్ట్రీ కూడా వెరీ కాంప్లెక్స్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు బేసిక్గా స్టూడెంట్స్ ఎలాగా అంటే డెసిషన్ మేకింగ్ బాగా ఉన్నవాళ్ళు కావాలన్న ఫిలాసఫీ ఉంది, కానీ పర్టికులర్ సబ్జెక్ట్ అంటూ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ టెక్నాలజీ కొంచెం ఇంకొక న్యూ టెక్నాలజీస్ ఇవాల్వ్ వచ్చినప్పుడు, న్యూ థింగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది అది, అంటే పర్టికులర్ సబ్జెక్ట్కే వెళ్ళాలి అన్నది. సో అది ఒకటి ఒక పాజిటివ్ సైడ్. ఇంకొకటి ఏంది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ స్కూల్ సిస్టంలో పిల్లవాడికి ఒక యాప్టిట్యూడ్ మనం డెవలప్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే స్కూల్ స్థాయి నుంచి ఫిఫ్త్ నుంచో సిక్స్త్ నుంచో, ఫిఫ్త్ సిక్స్త్ కాదు, ఐ హావ్ సీన్ ఈవెన్ ఫోర్త్ క్లాస్ నుంచి కూడా ఒక పేరెంట్ ఆ మధ్యన కలిశాడు, ఒక చిన్న అమ్మాయి ఏమంటాం మన వాళ్ళని చిదిమితే పాలు కారేలాగా ఉన్న అమ్మాయి అనమాట, వాళ్ళ అక్కయ్యని ఇక్కడ మన దగ్గర జాయిన్ చేయడానికి వచ్చాడు. వచ్చి ఆయన చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఎక్కడో టౌన్లో ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్ అనమాట, మా అమ్మాయి ఐఐటీ చేస్తుంది అన్నాడు ఫోర్త్ క్లాస్లో. ఆలోచించండి. సో నేను ఒకసారి స్టండ్ యాక్చువల్లీ, ఫోర్త్ క్లాస్ ఏంటి, ఐఐటీ ఏంటి అని ఐ వాంటెడ్ టు నో ఫర్ మై ఓన్ అండర్స్టాండింగ్. ఐఐటీ అంటే ఏంటి అండి అని అడిగా, లేదండి ఇప్పటి నుంచే మ్యాథ్స్ బుక్స్ ఇచ్చినారు వాళ్ళు అవి చేయిస్తున్నారని. మామూలుగా స్కూల్ అంటే ఎలాగా ఉండాలి, బేసిక్గా ఏంటి వాళ్ళ యాప్టిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి. చూడండి యాప్టిట్యూడ్ ఎప్పుడు ఫైండ్ అవుట్ అవుతుంది, యు గెట్ ఎక్స్పోజ్ టు వేరియస్ థింగ్స్. మనకు స్కూల్స్ మొదటి నుంచి మనం చదువుకున్నాయి మీరు చదువుకున్న స్కూల్స్ ఏంటి అంటే పిల్లలకి రకరకాలైన సబ్జెక్టులు, రకరకాలైన కళలు లేకపోతే ఆటలు అన్నిటికీ ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉండింది. సో టెన్త్ క్లాస్ అయిపోయేసరికి వాళ్ళు చెప్పగలిగేవాళ్ళు, నాన్న నాకు ఇది ఇష్టంగా ఉంది అది ఇష్టంగా ఉందని. ఇప్పుడు చూడు యాప్టిట్యూడ్ అంటే మనం చెప్పడానికి ఎవరికి ఏం తెలియదు, నీకేం కావాలి అంటే ఐ డోంట్ నో అంటారు. నాకు నీకేం నచ్చుతుంది అంటే అట్ ద మోస్ట్ పీపుల్ మైట్సే ఐ వాచ్ టీవీ ఆర్ ఐ వాచ్ సమ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ అంతే. బట్ పర్టికులర్గా నాకు ఈ సబ్జెక్టు నచ్చింది అని చెప్పే వాతావరణం మన స్కూల్స్లో లేదు ఇప్పుడు, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో అసలు లేదు. ఇండియా లెవెల్లో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక పిల్లల అభిరుచి డెవలప్ చేయడం కూడా మన డ్యూటీ యాక్చువల్గా. బట్ వన్ థింగ్, టెన్త్ క్లాస్ తర్వాత ఐఐటీ ప్రిపరేషను లేక ఎన్ఐటీకి వెళ్ళాలనుకునే పిల్లలకి తప్పకుండా కావాల్సింది మాత్రం మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే నేను ఇట్లాగే చెబుతుంటే ఒక పేరెంట్ అన్నాడు, లేదండి మా అమ్మాయికి మ్యాథ్స్లో 100కి 100 వస్తాయి అన్నారు. సో కేవలం 100కి 100 రావడం అంటే ఐ మీన్ అప్టిట్యూడ్ ఉన్నట్టుగా కాదు. బేసికల్గా వాట్ ఐ మీన్ టు సే ఇస్ మ్యాథమెటికల్ థింకింగ్, అంటే లాజికల్గా థింగ్స్ని కనెక్ట్ చేయడం. ఇంకా సింపుల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఉందనుకోండి, దాంట్లో ఒక ప్రాబ్లం చేశారు, ఈ ప్రాబ్లం అనేది ఎందుకు చేశామనేది ఇంపార్టెంట్, ఈ ప్రాబ్లంకి ఇంకొక సొల్యూషన్ ఏమైనా ఉందా అని ఆలోచించడం మ్యాథమెటికల్ థింకింగ్. లేకపోతే అక్కడున్న ఆ సీక్వెన్షియల్ లాజిక్ పట్టుకొని దాన్ని 4 సార్లు రాసి మార్క్స్ తెచ్చుకుంటే అది మ్యాథమెటిక్స్ అన్నారు. బట్ ఐఐటీకి ఆస్పైర్ చేస్తున్నారు లేక ఇంజనీరింగ్కి ఆస్పైర్ చేస్తున్నారు అంటే, ఐఐటీకి వెళ్ళడానికి ఆస్పైర్ చేస్తున్నారు లేక ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు అంటే, ద ఫస్ట్ కండిషన్, ఇనీషియల్ కండిషన్ ఇస్ దట్ దే షుడ్ బి గుడ్ ఎట్ మ్యాథ్స్. బట్ దిస్ అ వెరీ మిలియన్ డాలర్ క్వశ్చన్. మా మేడం ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మ్యాథ్స్లో మార్క్స్ వచ్చిన మాత్రంలో మ్యాథ్స్ యాప్టిట్యూడ్ లేదంటున్నారు కదా, మరి హౌ షుడ్ ఐ డిసైడ్ అనేది, దట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. దట్స్ వేర్ యూ నీడ్ టు రియలీ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. మన వాళ్ళ టీచర్లను అడగడం కానీ లేకపోతే ఎవరైనా ఇట్లాగా సలహాలు ఇచ్చేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని మాట్లాడించడం కానీ లేకపోతే కొన్ని టెస్ట్ రాయడం కానీ ఇవన్నీ చేసి వాళ్ళకు మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్ ఉంది అని మాత్రం డిసైడ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని దీనికి పంపించాల్సి వస్తుంది. తర్వాత కొందరు యాప్టిట్యూడ్ న్యూట్రల్ కూడా ఉంటారు, మనం చెప్పడానికి లేదు. నేను చాలామంది పిల్లల్ని చూశాను, నీకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలందరూ, ఏటి మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్నారు. మనం పిల్లల్ని పిలిచి అడిగా నేను, ఏంటి నీకు ఏటి సబ్జెక్ట్ డిఫికల్ట్ అనిపిస్తుంది లేకపోతే ఏది నీకు బాగా చేయగలవు, ఎందుకంటే 360 మార్క్స్లో ఒక సబ్జెక్ట్ బాగా చేసి మార్క్స్ తెచ్చుకున్నా సరిపోద్ది మెయిన్స్లో, దానికి ఒక సబ్జెక్ట్లో మినిమం క్వాలిఫికేషన్ అని ఉండదు. సో మేమేమంటామంటే నీకు బాగా నచ్చిన సబ్జెక్టు, బాగా చేయగలిగిన సబ్జెక్టు బాగా చేయమని చెప్తాం. ఒక స్టూడెంట్ని అడిగాను, ఏంటి నీకు 3 సబ్జెక్టులో స్ట్రాంగ్ ఏంటి అని అడిగాను. ఇట్స్ నథింగ్ లైక్ దట్ సార్, ఐ కెన్ డూ ఆల్, అన్నిట్లో కూడా ఒక డీసెంట్గా చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయనకి ఇప్పటికీ ఒక పర్టికులర్ ఇది 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 అని ఏమి ఒక ప్రవృత్తి ఏమి డెవలప్ కాలా. ఐ కాల్ దమ్ యాప్టిట్యూడ్ న్యూట్రల్ అంటాను.
దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. యాప్టిట్యూడ్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా వాటికి ఎక్స్పోజ్ చేస్తూ వెళ్తూ ఉంటే అఫ్కోర్స్ దెర్ ఇస్ వన్ మోర్ వర్డ్ యూజ్ యాటిట్యూడ్, అది మళ్ళీ వస్తాను నేను. వస్తూ ఉంటే కనుక సమ్వేర్ దే యాక్చువల్లీ సక్సీడ్ ఇన్ అ బిగ్ వే. ఆ ఫీల్డ్లో రాణించగలరు, లేకపోతే ఒక పర్టికులర్ ఎంచుకున్న ఫీల్డ్లో గట్టిగా స్ట్రాంగ్గా కంట్రిబ్యూట్ చేసే ఇది కూడా డెవలప్ అవుతుంది. సో ఒక యాప్టిట్యూడ్ డెవలప్ అయ్యి ఉండొచ్చు, యాప్టిట్యూడ్ న్యూట్రల్గా కూడా ఉండొచ్చు పిల్లలు. సో అది కూడా పిల్లలకు మనం చూసి పేరెంట్స్ ఏంటంటే దానికి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక వర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నౌ ఎస్పెషలీ ఇన్ ది ప్రజెంట్ సినేరియో ఇస్ యాటిట్యూడ్. ఇంతకుముందు అనుకున్నాం కదా, నేను ఒక పర్టికులర్ పనిని చేయాలి, ఆ పనిని ఫినిష్ చేయాలి అనుకున్న తర్వాత దాన్ని సాధించడానికి ఒక సెటిల్డ్ బిహేవియర్ను ఎవరైతే ఇన్కల్కేట్ చేసుకుంటారో వాళ్ళు విల్ సే దట్ దర్ హై అన్ యాటిట్యూడ్. యాక్చువల్గా చెప్పాలంటే హౌ డు యూ ఐ మీన్ ఒక స్టూడెంట్ని చూసావు, వీడికి యాటిట్యూడ్ ఉంది అని ఎలా చెప్పగలవని ఎవరైనా అడగచ్చు, అంతే కదా. బేసిక్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఎక్సైట్మెంట్. ఒకటి చూస్తారు, ఇది నేను చేస్తానంటారు. ఒక అబ్బాయి జియోగ్రఫికల్ ఛానల్స్ చూస్తాడు, ఇవి మన నేషనల్ జియోగ్రఫిక్ తర్వాత ఇవో చూస్తాడు, వైల్డ్ లైఫ్ యానిమల్ అవన్నీ ఫోటోగ్రఫీ అని. అది చూసి ఒక స్టైల్ అనేవాడు న్యాచురల్గా ఎక్సైట్ అవుతాడు. ఒక సింహం దగ్గరికి వెళ్ళి ఒకడు కూర్చొని ఫోటో తీస్తుంటే ఎక్సైటింగ్గానే ఉంటుంది. దట్ ఫెలో విల్ సే ఐ వాంట్ టు బికమ్ లైక్ దాట్. సో అది చూసేసి వీడికి దీని మీద యాప్టిట్యూడ్ ఉందని డిసైడ్ చేయడానికి లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో హౌ టు ఫైండ్ అవుట్ దట్ ఎ చైల్డ్ హ్యాస్ అన్ యాటిట్యూడ్ ఫర్ లైఫ్, యాటిట్యూడ్ ఫర్ పర్టికులర్ థింగ్, ఆర్ హౌ టు ఫైండ్ అవుట్ దట్ ఎ చైల్డ్ హ్యాస్ అన్ యాప్టిట్యూడ్ ఫర్ సంథింగ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. బట్ యాటిట్యూడ్లో హై ఉన్న పిల్లలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ది ప్లాన్ అహెడ్. అంటే కొంచెం ఒక పని చేయాలి అంటే దానికి చాలా ముందుగా ప్లాన్ చేస్తారు వాళ్ళు. అది మనం పేరెంట్స్ కనుక జాగ్రత్తగా చూసినట్టయితే గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక స్టూడెంట్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాడు, ఆ స్టూడెంట్ అమ్మ నా అన్నీ సర్ది పెట్టు అనేవాడికి తర్వాత సొంతగా కూర్చొని రేపటికి నాకు ఏం కావాలని ప్లాన్ చేసుకునేవాడికి తేడా ఉంటుంది. మామూలుగా స్టూడెంట్స్ పిల్లలు ఏం చేస్తారు, అంతా అమ్మ నాన్న వదిలేస్తారు, వాడు ఏదో హ్యాపీగా ఉంటాడు, టైంకు వస్తువులు దొరకకపోతే కంగారు పడుతుంటాడు. అట్లా కాకుండా నేను 15 రోజులు ఉంది ఇంకా నేను ఎక్స్కర్షన్కి వెళ్ళాలి అంటే ఈ 15 రోజుల ఎక్స్కర్షన్కు నేనేమి తయారు చేసుకోవాలని వాడు మొదలు ప్లాన్ చేస్తాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ద దూరదృష్టి. కొంచెం ముందుగా ప్లాన్ చేసే క్వాలిటీ అనేది యాటిట్యూడ్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. తర్వాత దేర్ బి సెల్ఫిష్. అంటే సెల్ఫిష్ అనే దాన్ని ఇక్కడ నేను కొంచెం పాజిటివ్ సెన్స్లో యూజ్ చేస్తున్నాను. అంటే దే హ్యావ్ అ ట్రైట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, నాట్ దట్ దే విల్ బి టేకింగ్ అవే థింగ్స్ ఫ్రమ్ అదర్స్. మనం జనరల్గా సెల్ఫిష్ నా దాంట్లో యూజ్ చేస్తాం కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒకళ్ళను నువ్వు ఒక సొసైటీకి ఏమైనా చేయాలి లేక వేరే వాళ్ళను నువ్వు కేర్ చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇజంట్ ఇట్ సో. అంటే ఈ సెల్ఫిష్ అనే పోవాలని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ హై వెరీ హై యాటిట్యూడ్ ఏంటి అంటే దే విల్ బి సెల్ఫిష్, దే నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. సో దాన్ని కూడా మనం పిల్లల ప్రవర్తన చూస్తూ మనం చేయొచ్చు అన్నమాట. ఇంకా కొన్ని ట్రేట్స్కి వెళ్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ బి డిసిప్లిన్. డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, మనం మామూలుగా డిసిప్లిన్ అనగానే మన స్కూల్లో చెప్తుంటారు కదా రెగ్యులారిటీ పంక్చువాలిటీ అని. అంటే ఒక పనిని రెగ్యులర్గా చేయడము కొందరు స్టూడెంట్స్కి అలవాటు అవుతుంది. ఎట్లాగంటే స్కూల్కి వెళ్ళాలి అంటే ఒకరోజు బంక్ కొట్టాలని వాళ్ళకి ఇష్టం ఉండదు, నో హ్యావ్ టు గో టు స్కూల్ అంటాడు. అండ్ హీ విల్ సే హ్యావ్ టు గో ఆన్ టైమ్ ఆల్సో, ఎందుకంటే అక్కడ టీచర్స్ వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఉంటారు మీ టైంకి ఉండాలి అని. అంటే పనిష్మెంట్ ఉంటుందని కాకుండా ఆ టైం మెయింటైన్ చేయడం అనేది ఒక మంచి వాల్యూగా వాళ్ళు ఇంబైబ్ చేస్తారనమాట. టైం మెయింటైన్ చేయాలి అన్న దాని పర్టికులర్గా ఆ స్మాల్ ఏజ్లో వాళ్ళకి నిజంగా టైం వాల్యూ పూర్తిగా తెలియకపోవచ్చు. బట్ టైం మెయింటైన్ చేయడం అనేది ఒక మంచి అలవాటు, మంచి వాల్యూ అనేది వాళ్ళకి అప్పుడు అర్థమై ఉంటుంది. ఏమనుకున్నాం మనం ఫస్ట్,
ప్లాన్ ఎహెడ్, కొంచెం ముందుగానే ప్లాన్ చేసే అలవాటు ఉంటుంది వాళ్ళకి, యాటిట్యూడ్లో హైగా ఉన్న వాళ్ళకి. తర్వాత సెకండ్ ఏమన్నా సెల్ఫిష్, దే విల్ బి సెల్ఫిష్ డెఫినెట్లీ. మనం జాగ్రత్తగా పిల్లల్ని గమనించినట్టయితే అది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా థర్డ్ ఏమన్నా డిసిప్లిన్, డిసిప్లిన్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ ది ఆర్డినరీ డిసిప్లిన్, ఈవెన్ ది మెంటల్ డిసిప్లిన్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. ఎట్లాగంటే మామూలుగా ఈ ఏజ్లో టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి పిల్లలకు హార్మోన్స్ రైజ్ అవుతుంటాయి, సో ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ బాగా పెరుగుతుంటుంది. కొందరు ఈజీగా దాంట్లో పడిపోతారు యాక్చువల్గా, బట్ సంబడి ఎల్స్ విల్ బి రియలీ నో నో దట్స్ నాట్ మై ప్రయారిటీ నౌ, ఇది నా ప్రయారిటీ ఇప్పుడు కాదు అని. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ డిసిప్లిన్ అన్నమాట. అది మనం ఈజీగా చూడొచ్చు, కొంచెం బిగినింగ్లో అట్లాగా ఫాల్టర్ అయినప్పటికీ తొందరగా దే కమ్ బ్యాక్ అనమాట. ఒకటి నో 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 దిస్ ఇస్ నాట్ మై జాబ్, ఐ హవ్ గాట్ సంథింగ్ ఎల్స్ టు డూ ఇన్ మై లైఫ్ అని. ఇంకా పోతే అంటే ఐ మీన్ డిసిప్లిన్లో మెంటల్ డిసిప్లిన్ కూడా యాడ్ చేస్తున్నాను యాక్చువల్, నాట్ ఓన్లీ ది ఫిజికల్ డిసిప్లిన్ ఆఫ్ అటెండింగ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ ఆర్ గోయింగ్ అన్ టైమ్ కాకుండా దట్ మైండ్ డిసిప్లిన్ బేసిక్గా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే తొందరగా మాటలు తూలకపోవడము, కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము, ఎప్పుడు కూడా దే విల్ బి అవేర్ ఆఫ్ దెమ్ సెల్స్, నేను ఏం చేస్తున్నాననే ఆ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం డిసిప్లిన్ కిందనే పెట్టచ్చు అన్నమాట. దే ఆర్ కాన్ఫిడెంట్, ఒక స్టూడెంట్ యాటిట్యూడ్లో హైగా ఉన్నాడు అని గుర్తుపట్టడానికి అవసరమైన ఒక ఇండికేటర్ అన్నమాట. దే ఆర్ కాన్ఫిడెంట్, అంటే కాన్ఫిడెంట్ అంటే మళ్ళీ దాన్ని ఒక మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, అంటే కనిపించిన వాళ్ళల్లా ఇది బుల్లి చేసేవాడని కాదు. బేసిక్గా ఏంటి అంటే దే విల్ బి రెడీ టు టేక్ సజెషన్స్ బేసిక్గా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు దే ఆర్ రెడీ టు డూ మిస్టేక్స్ ఆల్సో. ఒక హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, అవతల వాళ్ళు చెప్పిన విషయాన్ని తీసుకు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నువ్వు చెప్పు చూద్దాం అన్నట్టుగా ఉంటారు. మిస్టేక్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు, ఎందుకంటే మిస్టేక్ చేయగానే జనరల్గా మనం వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాం కదా. బట్ దే విల్ బి రెడీ టు మిస్టేక్స్ ఆల్సో కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు. కాన్ఫిడెంట్గా లేనప్పుడే దే ట్రై టు ప్లీజ్ అదర్స్ అన్నమాట. మొదటి నుంచి మనకు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తాం కదా, ఒక చిన్న ఆబ్జెక్ట్ కింద పడేయంగానే పడేసేవనగానే హీ స్టార్ట్స్ దట్ ఇది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే అది తయారవుతుంది అప్పటి నుంచే. సో దే ఆర్ కాన్ఫిడెంట్ పీపుల్ బేసిక్గా, అండ్ దే లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి తప్పు చేశాడు యాక్చువల్గా, బట్ అట్ ద సేమ్ టైం ఆ తప్పు నుంచి నేర్చుకుంటాడు. సో ఇవన్నీ మనకు నిజానికి అంత కష్టమైన ఏం కాదు, మనకు పిల్లలని గమనించే ఓపిక, తర్వాత మన చైల్డ్ని నేను ఏ రకంగా పుష్ చేయాలి అని ఆలోచన ఉన్న పేరెంట్కి కానీ టీచర్కి కానీ, పిల్లల ప్రవర్తన రోజు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ ఈజీగానే ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా చెప్పాలి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దే ఆర్ హైలీ రిజల్ట్ ఓరియంటెడ్. మన సినిమాలో డైలాగ్ చూస్తున్నా, మావాడు అనుకుంటే ఏదైనా చేస్తాడు ఏదో వస్తాయో, మావాడు అనుకోవాలి అనుకుంటే మాత్రం దాన్ని చేస్తాడు అని, కొందరికి అది వస్తుంది. అది ఎట్లాగా అంటే ఓ పని చేయాలి అనే ఒక దృష్టి దానికి వచ్చేస్తే ఆ రిజల్ట్ వచ్చేదాకా వాళ్ళు నిద్రపోరు. ఒకటి రిజల్ట్ ఓరియంటెడ్ అయినప్పుడు దే విల్ బి బికమింగ్ మోర్ ప్రాక్టికల్ ఆల్సో, అంటే దే విల్ బి నాట్ ఐడియలిస్టిక్ ఇన్ ద సెన్స్. ఒక స్టూడెంట్ ఏంటి అంటే సబ్జెక్ట్ బాగా క్లాసులో మీరు చూసే ఉంటారు, నీకు నీ ఫ్రెండ్స్ కూడా గుర్తు ఉంటారు, కొందరు ఏంటంటే అక్కడ ఒక పర్టికులర్ ఇది పూర్తిగా అర్థం కానప్పుడు దాన్ని వదలరు, నాకు ఐ వాంట్ ఇట్ అంటారు, ఎట్ ది కాస్ట్ ఆఫ్ దేర్ మార్క్స్. నాకు ప్రాబ్లమ్స్, నాకు మార్క్స్ అవసరం లేదు, ఐ వాంట్ అండర్స్టాండ్ దిస్ అంటారు. ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఆన్ అ లాంగ్ టర్మ్, దట్ ఈస్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ, దట్ యు నాట్ కాంప్రమైజింగ్ విత్ యువర్ అండర్స్టాండింగ్. కానీ రేపు ఐఐటి ఎగ్జామ్ రాసేటప్పుడు డెఫినెట్గా సబ్జెక్ట్ అనేది గట్టిగా డీప్గా తెలియాలి, కానీ ప్రతిసారి కూడా దాని రూట్ నుంచి చేయాలి లేకపోతే ఫస్ట్ ప్రిన్సిపల్స్కి వెళ్ళి చేయాలి అనే అలవాటు ఉంటే ఏమవుద్దంటే ఒక్కోసారి నీకు టైం సరిపోకపోవడము, క్వశ్చన్ సరిగ్గా చేయలేకపోవడం ఇంకా జరుగుద్ది అన్నమాట. బట్ ఎవరైతే యాటిట్యూడ్ హైగా ఉన్నవాళ్ళు చూడండి, యాటిట్యూడ్ హైగా అంటే మళ్ళీ నేను గుర్తు చేస్తాను,
వాళ్ళు ఒక గోల్కి ఒక లేక వాళ్ళు అనుకున్న పని సాధించడానికి ఒక బిహేవియర్ ప్యాటర్న్ డెవలప్ చేస్తారన్నమాట వాడు. అంటే కొందరేమో ఆలోచించి ప్లాన్ చేసి చేస్తారు, కొందరు సబ్కాన్షియస్గా అట్లాగే ఉంటారు యాక్చువల్గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ది ప్రజెంట్ నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను అనుకుంటాడు, ఎందుకంటే నాకు రిజల్ట్ ముఖ్యం కాబట్టి నేను అక్కడ దాన్ని పక్కన పెడతాను, ముందుకు మళ్ళీ దాన్ని చూసుకుంటాను నేను అవసరమైనప్పుడు. బట్ ఇప్పుడు ఈ పని చేయడానికి నాకు కొంచెంసేపు నేను ఐ షుడ్ మోడిఫై మై థింకింగ్ అనుకుంటాడు. హీ బికమ్స్ ప్రాక్టికల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తాడు. సో ఇవన్నీ బేసిక్గా ఇంకా చాలా అంటే మనం డిస్కస్ చేస్తూ వెళ్తే చాలా వస్తాయి, బట్ బేసిక్గా ఏంటంటే ఇలాంటి ట్రేట్స్ డెవలప్ అయిన పిల్లల్ని మనం చూస్తుంటే తెలుస్తుంది అనమాట వీడు యాటిట్యూడ్లో హైగా ఉన్నాడని. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ టుడే ఇప్పుడున్న ప్రజెంట్ ఫీల్డ్లో నేను అనుకునేది ఏంటంటే యాప్టిట్యూడ్ కంటే ఎక్కువగా యాటిట్యూడ్ కావాలి. అండ్ నిజానికి చూడు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మళ్ళీ యాప్టిట్యూడ్ లేకపోతే ఎట్లా సక్సెస్ అవుతారు అని. బట్ మనం ప్రాబ్లం ఉంది కదా, దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్. కొందరికేమో యాప్టిట్యూడ్ ఆటోమేటిక్గా ఉంటుంది, గుర్తుపడితే అసలు కష్టమే లేదు. కొందరు యాప్టిట్యూడ్ న్యూట్రల్గా కూడా ఉంటారు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం యాప్టిట్యూడ్ కనుక్కోవడానికి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ కల్పించట్లేదు. ఎవరైనా కాన్ఫిడెంట్గా చెప్పగల టెన్త్ తర్వాత ఇప్పుడు నాకు ఇది ఇష్టం అని, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలన్నీ మనకు మార్కెట్ వాళ్ళ మీద ఫోర్స్ చేసిన మాటలే కనిపిస్తే, వాడు సొంతగా ఆలోచించి నాకు బయాలజీ ఇష్టము లేక నేను దీనికి వెళ్తాను లేక మ్యాథ్స్ ఇష్టము దీనికి వెళ్తాను లేక సోషల్ స్టడీస్ ఇష్టము నేను ఇది హ్యుమానిటీస్కి వెళ్తాను అని చెప్పే పరిస్థితి మనకు లేదనమాట. బట్ వన్ థింగ్ వీ కెన్ బి ష్యూర్ ఈజ్ దట్ వీ కెన్ డెవలప్ ఎన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి చూడండి. యాప్టిట్యూడ్ మేబీ టూ కైండ్స్లో వస్తుంది యాప్టిట్యూడ్. ఎట్లాగా, ఇట్ కుడ్ బి నేచర్, అంటే మనకు జెనెటికల్గా వస్తుంది. తర్వాత నర్చర్. బట్ యాటిట్యూడ్ కమ్స్ ద వే యూ రెస్పాండ్ టు థింగ్స్. ఒక స్టూడెంట్ ఎప్పుడో ఉండేవాడు, అప్పుడు మనకి బైపీసీ ఉండేది, ఇప్పుడు మళ్ళీ బైపీసీ స్టార్ట్ చేసాము మీకంటే ముందనుకుంటాను. ఆ పిల్లవాడు ఒక టైలర్ కొడుకు, ఎక్కడో శ్రీకాకుళం వాళ్ళ గుడిసె, అది ఏది తాటాకులో గుడిసె, ఆ దాంట్లో ఉంటారు వాళ్ళు. ఫాదర్ ఇస్ అ వీవర్, వెరీ డిఫికల్ట్ అన్నమాట. ఆయన ఎవరో బంధువులు ఉంటే ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ అబ్బాయికి అసలు ఏమి వచ్చు మనకు తెలియదు, రాయడం కూడా రాదు. బట్ రిమెంబర్ విత్ ఇన్ 2 years హీ బికేమ్ ఎ డాక్టర్. సో దట్ వాస్ రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అన్నమాట. డివిజన్స్ రాకపోయే అబ్బాయికి ఇట్లా వెంట పడుతుండే ఉండేవాడు. వాడు వస్తుంటే పిల్లలు పారిపోయి వెళ్ళరే వీడు ఏదో అడుగుతాడు రా వీడని. ఈ వాడికి ఒక సెల్ఫ్గా ఏమి ఎవరైనా నవ్వుతున్నారు తిడుతున్నారు లేకపోతే ఏమంటున్నారు లేదు. అండ్ వాడికి అవకాశము లేదు, వాడికి ఏమి నచ్చుతుందని తెలుసుకునే అవకాశము లేదు. అప్పుడు ఐ కుడ్ సే హీ వాజ్ యాప్టిట్యూడ్ న్యూట్రల్, బట్ హీ వాజ్ వెరీ హై అన్ యాటిట్యూడ్, వెరీ వెరీ హై అన్ యాటిట్యూడ్. సో హీ బికేమ్ ఎ డాక్టర్ కదా. సో ప్రజెంట్ సినేరియోలో మై అడ్వైస్ జనరల్గా ఏంటి అంటే పిల్లల్ని బాగా వాచ్ చేస్తూ వాళ్ళకు ఒక యాటిట్యూడ్ డెవలప్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే సార్, ఆఫ్కోర్స్ ఇవన్నీ ఉన్నాయి కూడా, ఒకసారి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి చాలామంది చాలా రకాల టెస్టులు రాస్తూ ఉంటారు, ఎంట్రన్స్ టెస్ట్లు అవన్నీ కూడా. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్గా కూడా కొంతమంది కొన్ని కాలేజెస్కి వెళ్తారు, కొంతమంది వేరే చోట్లకి వెళ్తారు, అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్ని బట్టి కెన్ వీ గేజ్ ఆ స్టూడెంట్ ఒక థాట్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాడా, ముందుకు వెళ్ళగలడా అని చెప్పేసి బేస్ చేసుకొని చెప్పగలమా? చెప్పొచ్చు. అయితే టెస్ట్ల క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ నా. అంటే యాటిట్యూడ్ ఉంది అని మనం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో టెస్ట్ చేసి చెప్పలేము. యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ చెప్పొచ్చు, తప్పకుండా చెప్పచ్చు. యాక్చువల్గా మనం డెల్టాలో అట్లాగే చేసేవాళ్ళం కదా. వాళ్ళకి మ్యాథ్స్లో సరిగ్గా లేకపోతే మనం సీరియస్గా నీకు ఐఐటి నువ్వు ప్రిపేర్ కష్టం బాబు వెళ్ళిపోయినేవాళ్ళం, బట్ ఇంకెవరో లేదు నువ్వు బాగానే చేస్తున్నావు అని తీసుకునేవాళ్ళు. బట్ ప్రాబ్లం ఇక్కడ అండ్ యాటిట్యూడ్కి మాత్రం ఈ టెస్ట్ సరిపోవు. ఇట్స్ డిఫికల్ట్ టు ఫామ్ యాటిట్యూడ్ స్కేల్స్. యాక్చువల్గా మన ఇప్పుడున్న ఈ కమర్షియల్ సినేరియోలో ఇది ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో అసలు యాటిట్యూడ్ అనేది టెస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. దట్స్ వేర్ వాస్ టెలింగ్ యూ కదా, అది పేరెంట్స్ లేకపోతే మనకు తెలిసిన వారు ఏమైనా కొంచెం మంచి పర్సన్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాల్సిందే. కానీ యాటిట్యూడ్ను టెస్ట్ చేసే టెస్ట్లు ఎక్కడా మన లేవు, ఎందుకంటే యాటిట్యూడ్ స్కేల్స్ తయారు చేయడం అనేది ఇట్ ఇస్ అ వెరీ హైలీ ప్రొఫెషనల్ జాబ్, ఫస్ట్ దాన్ని తయారు చేయడము, ఇంప్లిమెంట్ చేయడము, రియల్ దాన్ని నిజాయితీగా వాళ్ళకి ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది
పాసిబుల్ అయినా మన దగ్గర లేదు. ఇక యాప్టిట్యూడ్ వైజ్ డెఫినెట్లీ చేయవచ్చు, తప్పకుండా చేయొచ్చు. అయితే దానికి కూడా ఏమవుతుంది చెప్తా మీకు నేను. ఇప్పుడు టెస్ట్లు అనేవి ఎందుకు పెడుతున్నారు అనుకుంటారు? ఇప్పుడు టెస్ట్ పెడతారు, పెట్టేసి వాళ్ళు మార్క్స్ చూపించారు పిల్లలకి. మీ వాడికి 200 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 250, సో మీకు హాఫ్ కన్సెషన్ ఇచ్చేస్తామంటారు. సో టెస్ట్ ఆర్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ ల్యూరింగ్ పీపుల్, నాట్ ఫర్ యాక్చువల్లీ పిల్లల యాప్టిట్యూడ్ టెస్ట్ చేయడానికని కాదు. ద టోటల్ గేమ్ చేంజ్ అని చెప్తున్నా కదా. 10 ఇయర్ నేను చెప్తే 3 స్టేజెస్ చేశాను నేను 30 ఇయర్స్లో. మీకంటే ముందు ఒక 10 ఇయర్స్ కొంతమంది పిల్లల్ని చూశాను, మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. ఇట్స్ హైలీ కమర్షియలైజ్డ్, హైలీ కమర్షియలైజ్డ్ ఫీల్డ్ కాబట్టి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ నిజంగా పిల్లలకు ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయొచ్చు. నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ డెల్టాలో నేను హ్యాపీగా చెప్పగలిగింది ఏంటి అంటే, మనం యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాం, పెడితే దీంట్లో 25% స్కోర్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్లో ఇంకొక 25% ఇంక్రీజ్ చేసుకొని 50% వరకు రాగలరు. 50% వరకు వస్తే వాడికి సీట్ వస్తుందని మనం చెప్పగలం. అది ఎప్పుడూ ఇప్పటివరకు ఎప్పుడు తప్పకోలే యాక్చువల్గా. బట్ ఐ టోల్డ్ యు నో, యూ నీడ్ టు కన్సిడర్ ది అదర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రిపరేషన్ కూడా ఎట్లా ఉంటుంది, టెస్ట్ ఇస్తే కూడా ఎట్లా ఇస్తారంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇవ్వరు. అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇచ్చినట్టయితే తప్పకుండా మనం వాళ్ళ యాప్టిట్యూడ్ని మనం టెస్ట్ చేయొచ్చు. సో యాప్టిట్యూడ్ టెస్ట్ యాజ్ సచ్ ఈస్ గుడ్, బట్ ద వే ఇట్స్ ఇంప్లిమెంటెడ్ యూ షుడ్ బి కేర్ఫుల్. అదే అండ్ మీరు ఇందాక అన్నారు అంటే మార్కెట్ చాలా వృద్ధిస్తుంది జనాల మైండ్స్ మీద అని చెప్పేసి, అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అగైన్ ఈ డిస్టింగ్విషింగ్ చేస్తూ ఉంటారు, జేఈ సపరేట్గా, ఎంసెట్ సపరేట్గా, నీట్ అని చెప్పేసి అలా ఇక్కడ ఇలా ప్రిపేర్ అవ్వాలి, అక్కడ ఇలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సపరేట్ స్టడీ సర్కిల్ లాంటిది ఉంటుంది అని చెప్పి చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది స్పీడ్ ఎక్కువ కావాలి ఎంసెట్ చేయాలంటే ఐఐటీకి అంత స్పీడ్ అక్కర్లేదు అంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు మాకు అది ఫన్నీగా అనిపిస్తుంది, మీకు ఎప్పటి నుంచి ఫన్నీగా అనిపిస్తుంది వేరే విషయం కానీ, బట్ వెన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ దగ్గరకు వచ్చి సార్ ఇట్లా అంటున్నారు అంటే మీరు రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటే కనుక, ఒక ఐఐటీ జేఈలో సక్సెస్ అవ్వాలన్నా, ఐ ఆల్సో ఇంక్లూడ్ ఈవెన్ నీట్ నవడేస్ అవ్వాలన్నా కూడా 2 విషయాలు కావాలి. ఒకటి, యూ షుడ్ గెయిన్ దట్ పవర్ ఆఫ్ ఫండమెంటల్స్. బేసిక్గా ఇక ఫండమెంటల్స్ ఏంటి అంటే మూలాలు, వాటిని ఎలా చేయాలంటే అది ఇంకొక పెద్ద ఇది, బట్ లెట్ అస్ అండర్స్టాండ్ దే ఆర్ రూట్స్ మూలాలు బేసిక్గా. ఇంకొకటి ది ఆర్ట్ ఆఫ్ అప్లికేషన్, అంటే అప్లై అనువర్తనం చేయడానికి ఒక అదొక కళ. ఈ రెండింటిని తీసుకోవాలి. ఎందుకు అంటే అల్టిమేట్లీ ఐఐటీ జే ఎస్పెషలీ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ట్రై టు అండర్స్టాండ్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మళ్ళీ నేను ఒక 10,000 ప్రాబ్లమ్స్ మొదలై తయారైపోతానని కాదు అక్కడ, బట్ బేసిక్గా ఏంటంటే న్యూ క్వశ్చన్స్ కీప్ కమింగ్. ఐఐటీ జే అడ్వాన్స్లో ఎప్పుడు కూడా వచ్చిన ఓల్డ్ క్వశ్చన్స్ రావని మీకు తెలుసు కదా. సో వాటిని అప్లై చేయడానికి మనం కెపాసిటీ డెవలప్ చేయాలి. ఈ రావాలి అంటే పిల్లలకు ఏముండాలి ఫస్ట్, దాన్ని మేము 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఐఐటీ జేఈ ప్రిపరేషన్ అంటాం. పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఫస్ట్ మనం ఇంట్రాక్షన్లో మేము చెప్పేవన్నమాట. ఫస్ట్ థింగ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ కావాలి. బట్ ఇప్పుడు ఏమైంది మనకి చూడండి, ఐఐటీ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అప్లికేషన్ కెపాసిటీని టెస్ట్ చేసే ఎగ్జామ్. సో స్కూల్ స్థాయి నుంచి కూడా ఏమైందంటే ఐఐటీ అంటే ఒక బుక్, తర్వాత ఒక ప్రిపేర్డ్ గైడ్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో ఐఐటీ లెవెల్లో. ఇప్పుడు స్కూల్ లెవెల్లో కూడా మనం 4-5 సంవత్సరాల తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత రాయబోయే ఐఐటీ క్వశ్చన్స్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. అదొక బుక్. అక్కడెక్కడో ఒక ఇంట్రాక్షన్కి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ మ్యాథ్స్కి ఐఐటీకి తేడా ఏంటి అన్నాడు. అంటే యూస్ థింకింగ్ ఐఐటీ ఇస్ ఆల్సో వన్ సబ్జెక్ట్, వాళ్ళ టైం టేబుల్లో ఉందన్నమాట. ఎట్లా ఉంది, ఫస్ట్ పీరియడ్ తెలుగు, తెలుగును ఇంగ్లీష్ను తీసేసినారు ఈ మధ్యన స్కూల్స్లో. సో సైన్స్ సంథింగ్ ఐఐటీ అన్నాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ ఐఐటీ. అంటే ద చైల్డ్ ఈస్ థింకింగ్ దట్ ఐఐటీ ఈజ్ ఆల్సో వన్ సబ్జెక్ట్ యాక్చువల్గా. సో టెక్స్ట్ బుక్ అనేది పక్కన పోయిందన్నమాట, టెక్స్ట్ బుక్ అనేది పక్కన పోయింది. టెక్స్ట్ బుక్
గైడ్ బుక్ తేడా చెప్పాలంటే ఏం చేస్తే, టెక్స్ట్ బుక్ ఈజ్ లైక్ మదర్ మిల్క్, గైడ్ బుక్ అంటే ఫార్ములా ఫీడ్. ఫార్ములా ఫీడ్లో ఏముంటుంది, అది ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ చదవడం వల్ల ఏంటి అంటే, ఇన్ స్పైట్ ఆఫ్ అంటే మంచి టీచర్ చెప్పిన తర్వాత కూడా దాన్ని మనం ఇంటర్నైజ్ చేసుకోవాలనుకున్నా, లేక సబ్జెక్ట్ని ఓనప్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ ఒకసారి మనం టెక్స్ట్ బుక్ చదవాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్, నీకు సీనియర్స్, నీకు జూనియర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళలో కొందరు తెలుసు నీకు ఐఐటికి వెళ్ళిన పిల్లలు చాలామంది, వాళ్ళందరి బేసిక్ క్వాలిటీ అంటే టెక్స్ట్ బుకే కాదు, ఒక రెఫరెన్స్ బుక్, ఒక రెఫరెన్స్ బుక్ నాట్ మెనీ, ఎందుకంటే టైం సరిపోదు, ఇది టైం బౌండ్ ప్రోగ్రామ్ కదా. జాగ్రత్తగా కూలంకషంగా చదివిన వాళ్ళు, ఫిజిక్స్ తీసుకో, టెక్స్ట్ బుక్ చదువుతూనే ఒక రజనీక హ్యారడే అని ఒక గ్రేట్ బుక్ ఉంది, ఆ బుక్ను చదివిన పిల్లలందరూ డెల్టాలో ఐఐటికి గ్యారంటీగా వెళ్ళినారు. అంటే దిర్ ఇస్ అ డైరెక్ట్ కొరిలేషన్. ఎందుకు అంటే ఫైనల్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ కదా, సో వాడు సబ్జెక్ట్ని ఓనప్ చేయమంటా నేను, సింథసైజ్ చేసుకొని సార్ చెప్పింది లేకపోతే మనం ప్రాక్టీస్ చేసింది తర్వాత ఇంకక్కడ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నది, ఫ్రెండ్స్ దగ్గర కూడా చాలా నేర్చుకుంటాం గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటినీ కూడా సింథసైజ్ చేసి ఓనప్ చేసుకోవడం అనేది టెక్స్ట్ బుక్తో వస్తుంది. బట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఇట్ కదా. యాక్చువల్గా ఏంటంటే ఎవరో సీట్ వచ్చిన వాళ్ళని చూసి వాడు టెక్స్ట్ బుక్ చదివాడే అంటారు, నిజంగా చదివే ఉంటాడు, గ్యారంటీగా చెప్తున్నాను నేను, ఒక టాప్ లెవెల్లో సక్సెస్ అయిన స్టూడెంట్ తప్పకుండా చదివి ఉంటాడు. ఇకపోతే ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఇది మనకు కేవలం ఐఐటి జేఈ ప్రిపరేషన్కో లేక నీట్ ప్రిపరేషన్కో కాదు, లైఫ్లో సక్సెస్ అవ్వాలన్న కూడా అవసరమైన హ్యాబిట్ నోట్ మేకింగ్, నోట్స్ తయారు చేసుకోవడం. నోట్స్ తయారు చేసుకోవడం అంటే ప్రిపేర్డ్ నోట్స్ వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు కాదు, నోట్స్ తయారు చేయడం రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటేమో టెక్స్ట్ బుక్ చదవడం అన్నా కదా, టెక్స్ట్ బుక్ చదువుతూ స్వతహగా నోట్ తయారు చేసుకోవడం. టెక్స్ట్ బుక్ 600 పేజీలు ఉంటుంది, ఈ 600 పేజీల్లోంచి ఫస్ట్ టైం నోట్స్ రాసినప్పుడు అది 200 పేజీలు అవుతుంది, సెకండ్ టైం నోట్స్ రాసినప్పుడు ఒక 100 పేజీలు, థర్డ్ టైం నోట్స్ రాస్తే అది ఒక 50 పేజీలు అవుతుంది. అంటే ఆ టెక్స్ట్ బుక్లోని సారాంశాన్ని మొత్తం ఒక 50 పేజీల నోట్స్గా నువ్వు తయారు చేసుకోవడం ఒక ఫస్ట్ స్టేజ్. సెకండ్ లెవెల్ ఆఫ్ నోట్ మేకింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే క్లాస్లో జరుగుతుంది. క్లాస్లో కూడా నోట్స్ ఎట్లా ఇవ్వాలంటే మనం డిక్టేట్ చేస్తాం ఈ మధ్యన, ఎందుకంటే అన్ని రకాల పిల్లలు ఉంటారు, పాపం కొందరు బాగుంటారు కొందరు స్లోగా ఉంటారు, కాబట్టి మన దగ్గర మేము డిక్టేట్ కూడా చేస్తాం. బట్ ద బెస్ట్ సినేరియో ఏంటి అంటే, దే షుడ్ మేక్ దర్ ఓన్ నోట్స్ యాజ్ ద టీచర్ కీప్స్ టాకింగ్. బట్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, టీచర్ షుడ్ బి గుడ్, అంటే టీచర్ కూడా ఏదో వాళ్ళ కార్పొరేట్ కాలేజీలో ఇచ్చిన నోట్స్ చదివితే అది వీళ్ళు నోట్స్ చేయాల్సిన అవసరం లేదు, నోట్స్ ఆల్రెడీ ఉంది అక్కడ. దాదాపు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటి అంటే, నేను టీచింగ్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ సమ్ చిల్డ్రన్, కొందరు పిల్లలు నేను చెప్పిన దాన్ని నాకంటే బాగా ప్రజెంట్ చేసిన పిల్లలు నాకు తెలుసు. నేను చూసి సర్ప్రైజ్, అరే ఇంత బాగా నేను ఇదంతా మాట్లాడినా బట్ ఇంత బాగా ప్రజెంట్ చేసింది ఏంటి అమ్మాయి అబ్బాయి అనుకునేవాడిని నేను. దే ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ నౌ. ఒక గ్రేట్ బిల్ గేట్స్ లాంటి ఒక గ్రేట్ ఆంటర్ప్రినర్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ లేకపోతే ఒక ఇంకెవరో ఒక ప్రెసిడెంట్ కానీ చూస్తే, వాళ్ళందరిలో కూడా ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్ను చూడగలిగింది ఏంటి అంటే రీడింగ్. నేను ఇక్కడ దాన్ని టెక్స్ట్ బుక్ రీడింగ్ అన్నాను, ఎందుకంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా రీడింగ్ నుంచే వస్తుంది. తర్వాత నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అనేది ఇట్స్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఫ్యూచర్లో. టూ హ్యాబిట్స్ అయినాయి కదా, ఇంకా థర్డ్ హ్యాబిట్ మల్టీ టార్గెటింగ్ అంట. నేను మల్టీ టాస్కింగ్ కాదు, మల్టీ టార్గెటింగ్. ఇంతకుముందు నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది అది. మామూలుగా ఒక బంకమట్టిని తీసుకొని మనం రకరకాల పాత్రలు తయారు చేస్తాం కదా, ఆ వీల్ మీద పెట్టేసి తిప్పేసి రకరకాల కంటైనర్స్ తయారు చేసి వాటి కలర్స్ వేస్తాము, ఏదో ఏదో చేస్తాం. బట్ రిమెంబర్, ఆల్ ద బేసిక్ మెటీరియల్ కేమ్ ఫ్రమ్ దట్ క్లే, మట్టి కదా. సో పిల్లలకు మనం అలవాటు చేసింది ఏంటంటే, వన్స్ అగైన్ ఐ టోల్డ్ యు నో, టూ మచ్ కమర్షియలైజేషన్ అయిన తర్వాత ఏమైంది అంటే, ప్రతిదానికి ఒకటి ఇచ్చేస్తాం మనం, ఇది ఐఐటి, ఇది ఎంసెట్, ఇది అని ఇస్తాం అన్నమాట. అయితే దాన్ని కూడా యూజ్ చేసుకొని చేయగలిగిన వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పిన హై అన్ యాటిట్యూడ్ అండ్ హై అన్ యాప్టిట్యూడ్, వాళ్ళని పక్కన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మీరు ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినా రాకపోయినా సీట్లు తెచ్చుకునే పిల్లలు, గుర్తుపెట్టుకోండి. కానీ యాక్చువల్గా ఏంటి అంటే, ఇంటర్మీడియట్కి వస్తారు ఇప్పుడు వాళ్ళు, ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ,
దట్స్ ద బేసిక్ మెటీరియల్. ఇక్కడి నుంచి ఐపీకి నేను ఎలా చదవాలి, ఇక్కడి నుంచి నేను దాని మెయిన్స్కి ఎట్లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఐపీ అంటే క్వశ్చన్ ఆన్సర్స్, సబ్జెక్టివ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఐటీజేఈ మెయిన్స్ అంటే సింగిల్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్. ఐటీజేఈ అడ్వాన్స్డ్ అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ద బేసిక్ మెటీరియల్ కమ్స్ ఫ్రమ్ హియర్. సో క్లాసులో ఇది చదువుతున్నప్పుడు నా దృష్టి మూడింటి మీద ఉండాలి. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఏంటి అన్నప్పుడు త్రీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ త్రీ స్టేట్మెంట్స్ నేను రాయాల్సి వస్తుంది అన్నది ఐపీకి సంబంధించిన టార్గెట్. తర్వాత ఈ త్రీ లాస్ నుంచి ఒక ఫార్ములా ఉంటుంది, దానికి ఎఫ్ ఈక్వల్స్ ఏమి అని ఏదో ఉంటుంది, ఎఫ్ ఈక్వల్స్ డిపి బై డిటి ఉంటుంది. దీన్ని అప్లై చేసి ఒక ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది, బట్ అది జనరల్గా ఒక సింగిల్ ఐడియా ప్రాబ్లమే ఉంటుంది, మరీ డిఫికల్ట్గా ఉండదు. తర్వాత దీనిని ఇంకా కొన్నిటిని అంటే కన్జర్వేషన్ మొమెంటమ్ని, కన్జర్వేషన్ ఎనర్జీని, ఎఫ్ ఈక్వల్స్ ఎంఏని కంబైన్ చేసి ఒక ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది, అది ఐఐటీజేఈ అడ్వాన్స్డ్. సో పిల్లలు చదువుతున్నప్పుడు మల్టీ టార్గెటింగ్ అనేది అవసరం అన్నమాట. అయితే ఈ మల్టీ టార్గెటింగ్ తీసేసి మనం ఇదొకటి అదొకటి అదొకటి ఒకటి కంపార్ట్మెంటలైజ్ చేసేసరికి మామూలు స్టూడెంట్ దాన్ని హ్యాండిల్ చేయలేడు అసలు. మరి ఏమంటాడు, నీకు నాన్న నీకు మాస్ తక్కువ వచ్చినాయండి మెయిన్స్ అంటే, లేదు డాడీ నేను ఐపీకి చదువుతున్నాను అంటాడు. ఐపీ మాస్ తక్కువ వచ్చినట్టు ఈరోజు అంతా నేను దీని మీదనే కాన్సన్ట్రేట్ చేసిన ఐఐటీ అడ్వాన్స్ అంటాడు. సో నేను అన్నట్టుగా ఏంటి, మాకు నిజంగానే నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే ఎస్పెషలీ మంచి ఎస్పెషలీ సింగిల్ బ్రాంచ్ ఉన్న కాలేజీలలో మంచి టీచర్స్ ఉంటారు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ దృష్టితోనే చెప్తారు, నాయన మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అంటే ఇట్లా దీన్ని కన్వర్ట్ చేసుకోవాలని చెప్తూనే ఉంటారు యాక్చువల్గా. సో థర్డ్ అని నేను చెప్పింది ఇది టెక్స్ట్ బుక్ రీడింగ్, నోట్ మేకింగ్. సెకండ్ ఈజ్ మల్టీ టార్గెటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఈ రకంగా డే వన్ నుంచి చేసుకుంటూ పోతే పిల్లలు తప్పకుండా సక్సీడ్ అవుతారు. ఇంకొకటి ఏంటి అంటే టు రీడ్ ఎ క్వశ్చన్ కంప్లీట్లీ అని చెప్తాను నేను. ఈ మధ్యన అంటే ఇంతకుముందు మీ టైంలో ప్రాబ్లీ నాకు చెప్పాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే పిల్లలు ఆటోమేటిక్గా క్వశ్చన్ అంటే పూర్తి చదివేవాళ్ళు. నాకు ఎప్పుడు క్వశ్చన్ చదవకుండా చేసిన పిల్లలు నాకు అనిపించలా. బట్ ఈ మధ్యన కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళ ఎంగేజ్లోనే కొంచెం ఫార్ములా ఓరియంటేషన్ ఇచ్చేసి ఒక ప్రాబ్లం ఇస్తారు, దాంట్లో ఉన్న నెంబర్స్ పట్టుకోండి, దానికన్నా ఫార్ములా ఫిక్స్ చేయమని చెప్పి పంపించేస్తున్నారు. సో పిల్లలకి యాక్చువల్గా పేషెన్స్ ఉండట్లా. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఎన్ఐటీకి వెళ్ళింది ఇక్కడ నుంచి. ఇట్స్ యాక్చువల్లీ వెరీ సీరియస్, హై అన్ యాటిట్యూడ్. నువ్వు రైట్గా స్టార్ట్ చేసావు క్వశ్చన్, ఏంటి యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ అని. సో దట్ ఈస్ యాక్చువల్లీ మనకు అన్నిటికీ సరిపోతుంది. షీ వాజ్ వెరీ హై అన్ యాటిట్యూడ్. బట్ హ్యాబిట్ ఏమైంది ఇప్పుడు నేను చెప్తుంది హ్యాబిట్ ఇది. ఫిజిక్స్ క్వశ్చన్ కొంచెం లెందీగా ఉంటే ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ వల్ల ఆ మొత్తం చదవకపోయేది అమ్మాయి. దాంట్లో ఉన్న నెంబర్స్ చూసేసి ఏమైనా ఫార్ములా కనెక్ట్ అవుదా అని ఆ హ్యాబిట్ నేను మార్పించడానికి చాలా కష్టమైంది. యూనో ఓల్డ్ హ్యాబిట్స్ డై వెరీ హార్డ్. ఎందుకంటే మనకు హ్యాబిట్ చేసినప్పుడు సైన్సెస్ న్యూరల్ కనెక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆల్రెడీ. ఇట్స్ వెరీ బ్రెయిన్ ఇస్ అ ఫనీ థింగ్ కదా. అది ఆ న్యూరాన్స్ అన్నీ చాలా గమ్మత్గా డైనమిక్ అన్నమాట, ఒక పర్టికులర్ కనెక్షన్ చేసి ఊరుకోదు. సో కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. సో మళ్ళీ కొత్త హ్యాబిట్ చేయాలనుకున్నప్పుడు వాటిని బ్రేక్ చేసి మళ్ళీ కొత్త కనెక్షన్ ఏర్పరచాలి కదా. సో దానివల్ల ఏమవుతుంది అంటే చాలామంది పిల్లలు ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ ఒకటి, ఏది ల్యాక్ ఆఫ్ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద క్వశ్చన్, ఈ రెండింటి వల్ల క్వశ్చన్ పూర్తిగా చదవకుండా ద జంపింగ్ టు కంక్లూజన్స్ అన్నమాట. సో ఐటీజేఈ అడ్వాన్స్ లాంటి ఒక ఐ డోంట్ సే డిఫికల్ట్ బట్ ఛాలెంజింగ్ ఎగ్జామ్ని ఫేస్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ హ్యాబిట్స్ ఇస్ దిస్. ఒక క్వశ్చన్ పూర్తిగా చదివి, పూర్తిగా చదవడం అంటే చాలా టైం తీసుకున్నాను కాదు, ఫాస్ట్గా చదివి దాంట్లో ఉన్న ఐడియాను గ్రాబ్ చేయడం అనేది ఒక ఇంకొక మంచి హ్యాబిట్. అది కానీ 7 అన్నాం కదా హ్యాబిట్స్, ఇప్పుడే ఏమైనా ఇప్పటికీ 4, టెక్స్ట్ బుక్ రీడింగ్, నోట్ మేకింగ్, మల్టీ టార్గెటింగ్, రీడింగ్ ఎ క్వశ్చన్ కంప్లీట్లీ. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్. నాకు తెలిసినంత వరకు మనకి 10 ఇయర్స్ ఎగో నేను పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, సొల్యూషన్ చేసి చూసేవాళ్ళ మీరు గుర్తుంది ఏమైనా సొల్యూషన్స్ చూడకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఆల్రెడీ క్లాసులో మనం డిస్కస్ చేయడం అయింది, దానికి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. సో ఒక ప్రాబ్లమ్ సెట్ ఇచ్చినప్పుడు దాని సొల్యూషన్ సొంతగా చేయాలి. బిగినింగ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఇది కొంచెం ఫార్మిడబుల్ టాస్క్లాగా అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక మంచి ప్రాబ్లం అరగంట తీసుకున్నా రాదు, కాబట్టి వీ టెన్ టు లుక్ ఫర్ సొల్యూషన్స్.
సో దట్స్ వెరీ డేంజరస్ థింగ్ అనమాట. సొల్యూషన్స్ చూసి ప్రాబ్లం చేసి అలవాటు అయింది అంటే యూఆర్ బిహైండ్. స్ట్రగుల్ చేయాలి, ఒక క్వశ్చన్ ఆన్సర్ నాకు వస్తుంది అని నమ్మకం ఉండాలి. అట్లా చేస్తేనే నేను ఇంప్రూవ్ అవుతానని యాటిట్యూడ్ ఉండాలి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్. అయితే ఏంటి అంటే దీనికి మొదటి నుంచి చేయాల్సి వస్తుంది, అంటే చివరికి ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత సొల్యూషన్స్ చూడాల్సి వస్తుంది, తప్పదు. బట్ అంతకంటే ముందు నుంచి బిగినింగ్లో కొంచెం ఒక ప్రాబ్లం అరగంట తీసుకున్నా వన్ అవర్ తీసుకున్నా కూడా నేను సొంతగా ఆన్సర్ తెచ్చుకుంటానన్న ఆ హ్యాబిట్ మనం చేసుకోవాలి. అయితే ఒక ప్రాబ్లం వస్తుంది ఇక్కడ, సరే ఒక వన్ అవర్ ట్రై చేసావు రాలేదు, వదిలేస్తావు. చాలామంది పిల్లలు అదే చేస్తారు. ఎందుకంటే అడిగాను అదేంటి మరి ప్రాబ్లం రాలేదు కదా, ఏంటి ఎందుకు వదిలేసాను, నాకు రాలేదు అంతే, మీరు వన్ అవర్ చేయమన్నారు అయినా నాకు రాలేదు వదిలేసినాను అంటారు. సో నెక్స్ట్ హ్యాబిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్, హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ హెల్ప్. ఇంతకుముందు మనం కొన్ని సైకలాజికల్ ట్రైట్స్ ఆఫ్ యాటిట్యూడ్ మాట్లాడినా కదా, దాంట్లో ఒకటి అన్నాను, దే ఆర్ కాన్ఫిడెంట్ పీపుల్ అని. దిస్ కాన్ఫిడెంట్ పీపుల్ విల్ టేక్ హెల్ప్. ఇది చాలా డైరెక్ట్ కొరిలేషన్ నేను చూస్తూ వస్తున్నాను. హెల్ప్ తీసుకోవడం వీక్నెస్ కాదు యాక్చువల్లీ. హెల్ప్ తీసుకున్నారంటే దే ఆర్ స్ట్రాంగ్. ఇప్పటికీ నేను పేరెంట్స్కి చెప్తాను, ఎవరైతే నా రూమ్లోకి వచ్చి నా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, లేక భాస్కర్ సార్ దగ్గరికి వచ్చి ఎక్కువ టైం, ఎవరైనా కన్సర్న్ లెక్చరర్స్ అంటే కొంచెం ఎక్స్పర్ట్ లెక్చరర్స్, మామూలుగా జేఎల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, బట్ ఎక్స్పర్ట్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళే ధైర్యం ఎవరు చేస్తారు, కాన్ఫిడెంట్ పీపుల్ చేస్తారు కదా. లేకపోతే ఏమనుకుంటారు, నాకు రాదనుకుంటారు సార్ అనుకొని రారు, లేకపోతే సరేమన్నా షౌట్ చేస్తాడు కోపడతాడని రారన్నమాట. సో కాన్ఫిడెంట్ పీపుల్ విల్ టేక్ హెల్ప్, అండ్ టేకింగ్ హెల్ప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాం కదా, ప్రాబ్లమ్ ఓన్గా చేయాలని చెప్పినాను, మరి రాకపోతే ఏం చేయాలా, హెల్ప్ తీసుకోవాలి కదా. టేకింగ్ హెల్ప్ ఇస్ యాక్చువల్లీ ఓన్లీ చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళే హెల్ప్ అడిగి తీసుకుంటారు అన్నమాట, అండ్ తర్వాత రేపు వాళ్ళే హెల్ప్ చేస్తారు కూడా. నాకు ఒక ఎవరో ఎక్కడో వాట్సాప్లో పంపించడం జరిగింది స్టోరీ. ఒక ఫాదర్ అండ్ ఒక డాటర్, దేవర్ వాకింగ్ త్రూ అ ఫారెస్ట్ అన్నమాట, ఒక అడవిలో నడుస్తున్నారు. అట్లాగా నడుస్తూ ఉంటే దారి బ్లాక్ అయింది ఒక చోట, ఒక పెద్ద ట్రీ పడి ఉంది అన్నమాట, దారికి అడ్డంగా పడి ఉంది. ఫాదర్ ఏమన్నారంటే, తండ్రి అమ్మ నువ్వు వెళ్ళేదాన్ని తీస్తావని అడిగారు. తీస్తాను డాడీ అని వెళ్ళేది. అది బిగ్ ట్రీ యాక్చువల్గా, చాలా బిగ్ ట్రీ, బట్ షీ థాట్ షీ కెన్ డూ ఇట్. వెళ్ళి ఫస్ట్ ఏం చేసిందంటే కొంచెం లాగింది, అది కదలలేదు. అటువైపు వచ్చి లాగింది, కదలలేదు. ఇట్లా లేపింది, కదలలేదు. సో ఎవ్రీ టైమ్ షీ వాస్ కమింగ్ బ్యాక్, డాడీ నేను చేయలేను, నాన్నగారు నాకు అది సాధ్యం అవ్వట్లేదు, ఫస్ట్ లాగినప్పుడు రాలేదు, వచ్చేసి డాడీ చేయలేనన్నాను. లేదమ్మా నువ్వు నీ స్ట్రెంగ్త్ పూర్తిగా యూజ్ చేయట్లేదు వెళ్ళా అన్నారు ఆయన. ఇటు వచ్చింది, ఇట్లా గట్టిగా లేపింది, పడిపోయింది. ఇంపాసిబుల్ డాడీ, ఐ కెనాట్ డూ ఇట్ అన్నాను. ఇట్లాగా దాదాపు ఒక 6-7 అటెంప్ట్ చేసి ఎవ్రీ టైమ్ షీ వాస్ కమింగ్ బ్యాక్ అనమాట. డాడీ నేను చేయలేను, నేను అలసిపోయి వచ్చేసి చెమటలో వచ్చి ప్యాంటింగ్ చేస్తుంటే, అమ్మ నువ్వు నీ స్ట్రెంగ్త్ ఇంకా పూర్తి యూజ్ చేయలేదని మళ్ళీ అన్నారు. అదేంటి డాడీ ఇంత కష్టపడితే నువ్వు ఇట్లాగా అంటున్నావు అంటే, లేదమ్మా నీ స్ట్రెంత్ ఎవరు, నేను కదా, నన్ను హెల్ప్ అవ్వడి కావాలి. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ షుడ్ హ్యాపెన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటీ. ఫాదర్ చూడండి, ఆయనకు తెలియక కాదు కదా, ఆయన వెళ్ళి ఆయనే తీసేవాడు. బట్ షీ వాంటెడ్ టు టీచ్ ద గర్ల్ సంథింగ్, సమ్ లైఫ్, సమ్ యాటిట్యూడ్ నేర్పించాలనుకున్నాడు. ఇక్కడ సరిగ్గా బాగా వర్తిస్తుంది. ఎట్లాగంటే టఫ్ సమ్స్ని తీసుకొని కష్టపడాలి, కష్టపడి రానప్పుడు తప్పకుండా హెల్ప్ తీసుకోవాలి. దిస్ ద ఓన్లీ వే పీపుల్ సక్సెస్, బిలీవ్ మై వర్డ్స్. అయితే హెల్ప్ తీసుకోవడానికి నేను చెప్పిన కదా కొన్ని యాటిట్యూడల్ ఇష్యూస్ ఉంటాయి బేసిక్గా, లేకపోతే హెల్ప్ తీసుకుంటారు యాక్చువల్గా. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట, సైలెన్స్. సడన్లీ ఐ బ్రాట్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ నాట్ అకాడమిక్ హియర్. నిశ్శబ్దం, ఎస్పెషలీ మోర్ సో నవడేస్. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇప్పుడు హాస్టల్స్లో ఉంటారు కదా, హాస్టల్స్లోనే ఉంటారు, స్టడీ అవర్స్ అని ఉంటాయి ఆల్మోస్ట్. ఐ మీన్ ఈవెన్ డే స్కాలర్స్ కూడా మార్నింగ్ 6 to 8 చేసే కార్యక్రమం ఉంది కదా, సో స్టడీ అవర్స్ అని ఉంటాయి. మీరు ఎక్కడైనా ఒక స్టడీ అవర్స్కి వెళ్ళి చూడండి, ఇట్స్ ఆల్ ఫ్రీ ఫర్ ఆల్.
ఎవరు సరిగ్గా చేస్తూ ఉండరు, మాట్లాడుతూనే ఉంటారు సో ఒక హయ్యెస్ట్ లెవెల్లో ఒక ఐఐటి లాంటి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలన్నా నీట్లో సక్సెస్ అవ్వాలన్నా బికాస్ ఆఫ్ ద టఫ్ టఫ్ కాంపిటీషన్. యాక్చువల్గా చూడండి, ఈవెన్ టాలెంటెడ్ పీపుల్ కూడా మన దగ్గర కష్టపడడానికి కారణం కాంపిటీషన్. యాక్చువల్ నాట్ దట్ దే ఆర్ నాట్ బ్యాడ్, దే ఆర్ నాట్ గుడ్. అవ్వాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ పీపుల్ షుడ్ మేక్ ఇస్ సైలెన్స్. సైలెన్స్ వల్ల రెండు వస్తుంది, టైం పక్కా యూజ్ అవుతుంది. సైలెన్స్ వల్ల ఇంకొకటి ఏమవుతుంది అంటే ఈ నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటూ స్టార్ట్ చేస్తావు. మామూలుగా క్లాసులలో సైలెన్స్ కావాలా, స్టడీ హౌస్లో సైలెన్స్ ఉండాలా, కావాలంటే వాళ్ళు క్లియర్గా ఒక టైం పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ వన్ అవర్ నేను మాట్లాడుతున్నాను పెట్టుకున్నా పర్లేదు, బట్ డెఫినెట్లీ యూ కెనాట్ మిక్స్ అప్. స్టడీ అవర్స్ ఏమని కూర్చుంటారు, మాట్లాడుతుంటారు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఎంతో కొంత చెప్తారు, వదిలేస్తారు. సో వాళ్ళు మాట్లాడుతున్న వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, అండ్ దే ఆర్ ఆల్సో ఎస్కేపింగ్ ఫ్రమ్ దర్ యాక్చువల్ వర్క్ కదా. సో దిస్ కైండ్ ఆఫ్ మంచి అలవాట్లు దే కమ్ ఫ్రమ్ దట్ యాటిట్యూడ్ ఇష్యూస్ అన్నా నేను. అక్కడి నుంచి డెవలప్ చేస్తూ మల్టీ టార్గెటింగ్, అంటే యాక్చువల్ నువ్వు అడిగిన క్వశ్చన్ మల్టీ టార్గెటింగ్ బేసిక్గా నేను, బట్ ఐ థాట్ ఐ వుడ్ డెవలప్ అరౌండ్ దట్. సో మల్టీ టార్గెటింగ్ చేస్తూ బిగినింగ్ నుంచి కూడా చేస్తుంటే ఏంటంటే అసలు యాక్చువల్గా టెన్షన్ రాదు తెలుసా మీకు. అప్పుడు ఏంటి మార్కులు తక్కువ వచ్చినా కూడా వాళ్ళు తెలుస్తుంది నేను పని చేశాను ఇంత వచ్చింది నెక్స్ట్ టైం చేస్తాను, మార్క్స్ వస్తాయన్న కాన్ఫిడెంట్ డెవలప్ అవుతుంది కాబట్టి లైఫ్ అనేది మీనింగ్ఫుల్గా జరుగుతుంది 2 ఇయర్స్ బేసిక్గా. అంటే సార్ ఇందాక మాట అంటారు టెక్స్ట్ బుక్ చదవాలి రజనీకాంత్ హెడ్లీ గురించి, అంటే దీన్ని కూడా ఒక రకంగా కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. అంటే ఏమంటున్నారంటే ఐఐటీస్ బియాండ్ ఇంటర్మీడియట్, అంటే మీరు 8th లోనే 10th చదవాలి, 10th లోనే ఇంటర్ చదవాలి, అప్పుడు కానీ మీరు ఐఐటీ ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పేసి, అండ్ ఆల్ దిస్ బిజినెస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అన్నీ కూడా దీని నుంచే వస్తున్నాయని చెప్పేసి కూడా ఒక రీసెర్చ్కి కంక్లూషన్కి రావచ్చు. దిస్ ఈస్ ఐ విల్ కంప్లీట్లీ బ్లేమ్ ది కాలేజెస్ ఇన్ దిస్ మ్యాటర్. బ్లేమ్ అంటే నో, ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ దేర్ సైడ్ దిస్ నో నీడ్ టు బ్లేమ్ బికాస్ దే ఆర్ మేకింగ్ మనీ ఫర్ దెమ్ సెల్స్ బేసికల్గా. బట్ బికాస్ దే డీలింగ్ విత్ చిల్డ్రన్ ఐఎమ్ టెలింగ్ యూ, మన సొసైటీలో ఇప్పుడున్న రెండు రంగాలు ఉన్నాయి, ఒకటి విద్య, రెండు వైద్యం. వైద్య రంగంలో కూడా ఇదే. నేనెవరో మా దగ్గర చిన్నగా వాడికి పరిగెత్తుంటే హీ హిట్ ది డోర్, ఇక్కడ కొంచెం ఏదో దెబ్బ తగిలింది. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసేసి ఏదో బ్రేక్ అయిపోయింది, మనం దానికి సర్జరీ చేయాలన్నారు. బట్ ద ఫాదర్ నో సమ్ అదర్ డాక్టర్ అనమాట, తీసుకెళ్తే అదేంటి చిన్నగా కట్టుకడితే సరిపోయింది అన్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేసిన అట్ ది మోస్ట్ ఏమవుతుంది, కొన్ని డబ్బులు పోతే ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సో కాల్డ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి పెట్టి, యాక్చువల్లీ ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ నీకు జార్జ్ ఆర్వెల్ గురించి తెలుసు అనుకుంటాను, ఆయన అప్పుడిప్పుడు 1984 అని ఒక నవల రాశాడు ఆయన. మనం వేర్ ఇన్ దట్ ఆర్వెలియన్ టైమ్స్ అంటా నేను, అంటే ప్రతి మాట యాక్చువల్గా అయితే ఒక మంచి మీనింగ్ ఇచ్చే మాటకు ఒక వేరే మీనింగే జనాలకు తెలుసు యాక్చువల్గా. చూడండి, ఫౌండేషన్ లేకుండా ఏమి చేయలేం కదా. ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ఫౌండేషన్ ఒక ఇంటికి ఫౌండేషన్ వేసినప్పుడు చాలా డీప్గా తవ్వాలా, ఎక్కువ కాంక్రీటు, ఎక్కువ సిమెంటు, ఏదో సంథింగ్, అవన్నీ ఇంజనీర్ చూస్తారు కదా, ఫుట్టింగ్ ఏదో అంటారు. తర్వాత మెల్లమెల్లగా తగ్గిసిపోతాం మెటీరియల్స్, పైన నిలిచిన స్ట్రక్చర్ అంత బ్యూటిఫుల్గా కనిపించడానికి కారణం ఏంటంటే ఫౌండేషన్. సో ఫౌండేషన్ అనేది నెససరీయే కదా. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చి పడ్డది అంటే ఐ టెల్ యూ అనేది అనాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంటు చాలా సీరియస్గా ఇల్గా ఉన్నాడు అనుకోండి, ఏదో యాక్సిడెంట్ అయి వచ్చినాడు, లేకపోతే ఒక ఓల్డ్ పేషెంటు లంగ్ ప్రాబ్లం డెవలప్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఫస్ట్ స్టెరాయిడ్స్ ఇస్తారు టు రివైవ్ ద సిస్టమ్. లేక కొన్ని పర్టికులర్ డిసీజెస్ కూడా స్టెరాయిడ్స్ చాలా డాక్టర్ కంట్రోల్డ్గా రోజు కొంచెం ఇస్తూ లైఫ్ సేవ్ చేస్తారు అన్నమాట. అంటే స్టెరాయిడ్స్ అనేవి యాక్చువల్గా లైఫ్ సేవింగ్ డ్రగ్స్, దే కెనాట్ బి ఇండిస్క్రిమినేట్ యూస్డ్. ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి పక్కా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫౌండేషన్ కోర్సెస్ ప్రాబ్లం ఏమైంది అంటే, ఇంతకు ముందు చెప్పినట్టుగా మొత్తం ప్రీపోన్ చేసినారు. ఫౌండేషన్ అనేది ఏంటి, కింద డెవలప్ చేయడం కదా. కింద డెవలప్ చేయడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రాలో స్ట్రాంగ్ చేయడము, జామెట్రీలో స్ట్రాంగ్ చేయడం, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే
ఆల్జిబ్రా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. రేపు ఫిజిక్స్ రావాలన్నా, కెమిస్ట్రీ రావాలన్నా, మ్యాథ్స్ రావాలన్నా ఆల్జిబ్రా కావాలా? అంటే మనం విజువల్ మామూలుగా ఫిజిక్స్ ఒక ఫిజికల్ సిచ్యువేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఆల్జిబ్రాయే కావాలా. తర్వాత జామెట్రీ అనేది ఒక స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఒక పుల్లి ఇట్లాగా వస్తుంది అంటే మనం వేసేది టూ డైమెన్షనల్ డయాగ్రామే, బట్ మనం ఆ టూ డైమెన్షనల్ డయాగ్రామే త్రీ డీలో ఉంది అని ఒక విజువలైజేషన్ ఇవ్వడానికి జామెట్రీ కావాలా. సో పిల్లల్ని మనం స్ట్రాంగ్గా చేయాల్సింది వీటిలలో. ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీకి వెళ్తే ఆ హయ్యర్ లెవెల్ రిలేటివిటీలు తీసుకొచ్చి వీళ్ళని ట్రబుల్ చేసే బదులు, లేకపోతే డైరెక్ట్గా ఎరడో ప్రాబ్లమ్స్ అక్కడ పెట్టే బదులు, ఆ ఫిజిక్స్లో ఉన్న ఫ్లేవర్ ఏంటి? ఫిజిక్స్ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ మ్యాథ్స్ కదా. సో మనం ఒక న్యాచురల్ థింగ్స్ని ఎట్లా చూడాలి, వాటిని ఎట్లాగా సైంటిఫిక్గా కన్వర్ట్ చేయొచ్చు అనే ఒక ఆ బేసిక్ కల్చర్ డెవలప్ చేస్తే చాలు. ఎందుకంటే ఫిజిక్స్ని చూడండి, ట్వెల్త్ క్లాస్ ఫిజిక్స్ని ఎయిత్లో చెప్తే ఎట్లా వస్తుంది? అసలు ఇంపాసిబుల్. అయితే జనాలు చూపెట్టేది ఏంటంటే వాడెవడో చేశాడు అంటారు. యాక్చువల్గా ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, యాక్టిట్యూడ్ యాప్టిట్యూడ్ రెండు అన్నాం కదా. ఇట్లాగా హైగా ఉన్న పిల్లలు ఉంటారు కదా వేరియస్ రీజన్స్కి. ఒక 100,000 మందిలో ఐ కెన్ టెల్ యూ దెర్ ఆర్ 50 స్టూడెంట్స్ లైక్ దాట్, నాట్ మోర్ దెన్ దాట్. ఆ 50 స్టూడెంట్స్ మీరు ఫౌండేషన్ పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు చేసుకుంటారు, బిలీవ్ మీ. డోంట్ ఫర్గెట్ వన్ థింగ్, మన భాస్కర్ సార్ ఐఐటికి వెళ్ళి వచ్చినారు రైట్. అప్పుడు అందరూ వాళ్ళు ఐఐటి ఎగ్జామ్ రాసినప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఆర్ వెరీ లెస్ యాక్చువల్గా. సో నెక్స్ట్ వాళ్ళకి సీట్లు వచ్చినాయి. లైక్ మన దగ్గర కూడా చూసాం మనం, 10 ఇయర్స్కి ఇంకా 10-20 ఇయర్స్కి ఇప్పుడు 10 ఇయర్స్కి మార్క్స్ పెరిగినాయి. మార్క్స్ పెరిగితే ఏం తేడా వచ్చింది చెప్పండి? యాక్చువల్గా ఇట్స్ అ రిలేటివ్ కాంపిటీషన్ కదా. హయ్యెస్ట్ మార్క్స్ 100 వచ్చి నో గ్రేటే కదా, బట్ హయ్యెస్ట్ మార్క్స్ ఇప్పుడు 300కి వెళ్ళిపోయినాయి బేసిక్గా. అయితే జనాలు మర్చిపోతుంది రిలేటివ్ కాంపిటీషన్ అని మర్చిపోతున్నారు అన్నమాట బేసిక్గా. సో అందుకోసమని బాగా రుద్దినా రుద్దకపోయినా ఏమి తేడా పడదు యాక్చువల్లీ చెప్పి చూడండి. ఒక సిస్టమ్ కనుక సరిగ్గా వెళ్తూ ఉంటే ఇంత 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి రుద్దాల్సిన అవసరమే లేదు. అయితే ఆ 300 వచ్చిన వాడు కూడా ఎవరు అనుకుంటున్నారు? కేవలం రుద్దడం వల్ల వచ్చినవాడు కాదు, దే ఆర్ డిఫరెంట్ పీపుల్. సో మనం వీ నీడ్ టు టాక్ అబౌట్ అదర్స్, గుర్తుపెట్టుకోండి. దట్ 50, 1 lakh లో 50 అన్నా కదా, ఐఎమ్ యాక్చువల్లీ బీయింగ్ మోర్ ఫేర్, ఇట్ మే బి ఈవెన్ లెస్. బట్ ఆ 50 స్టూడెంట్స్ని పక్కన పెడితే మిగిలిన పిల్లలకు మనం అది చేయకూడదు. అయితే క్వశ్చన్ కమ్స్, మీరు అందరు ఇట్లాగే చెప్తారు బట్ అందరూ మళ్ళీ ఫౌండేషన్ కావాలంటారు. ఎస్, ఫౌండేషన్ కావాలి, ఫౌండేషన్ ప్రాపర్ ఫౌండేషన్ కావాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దాన్ని మార్క్స్ రెంట్గా చేయకూడదు. ఇప్పుడు చెప్పా కదా స్కూల్స్లో ఏమైంది, 8th, 9th, 10th అయ్యేసరికి 12th అయిపోతుంది అన్నమాట. దాంట్లో కూడా టెస్టులు పెడతారు. నిజంగా ఆలోచించండి, 8th లో ఉన్న అమ్మాయి 11th ను నేర్చుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు కదా. అయితే ఏంటి మరి ఫీ పే చేసినారు కాబట్టి కొన్ని మార్కులు చూపెట్టాలి కదా. మీరు ఐఐటి కోచింగ్ ఇస్తున్నారు పిల్లలకి, మరి వాళ్ళ మార్క్స్ ఏమంటారు? వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని పుస్తకాలు ఐఐటి లెవెల్ పుస్తకాలు ప్రిస్క్రైబ్ చేయడము, అవి చదవడం, అవి చదవరు. అది కూడా అక్కడ కూడా సబ్జెక్ట్ చదవరు. నిజంగా చెప్పాలంటే నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ హాల్ అండ్ నైట్ చేయించవచ్చు ఆల్జీబ్రా, ఇది ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఉంటుంది, హైర్ ఆల్జీబ్రా కాదు. ఎలిమెంటరీ ఆల్జీబ్రా అందరిచే చేయించవచ్చు, నష్టం లేదు. అయితే అది చేయరు, దానికి ఒక క్వశ్చన్ ఆన్సర్ బుక్కే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ బుక్ను వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. దాంట్లో ఒక 100 క్వశ్చన్స్ నుంచి ఒక 30 వస్తాయని చెప్తారు అన్నమాట. వాళ్ళు గుర్తుపెట్టుకొని అక్కడ 30లో ఒక 27 or 28 చేస్తే మార్క్స్ వస్తాయి, అయిపోయి. సో ఫైనల్లీ ఈవెన్ ఐఐటి ఫౌండేషన్, సో కాల్డ్ ఫౌండేషన్ యాక్చువల్లీ ఆల్సో హ్యాస్ రెడ్యూస్ టు షోయింగ్ మార్క్స్. సో పిల్లలు ఏం చేస్తారు? మగప్. సో దీనివల్ల ఏమవుతుందంటే సచ్ అ బ్యాడ్ హ్యాబిట్ డెవలప్ అవుతుంది పిల్లలకి. ఎంత బ్యాడ్ హ్యాబిట్ అంటే, వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా మేము కష్టపడేది అదే, అదేంటి సార్ అంతా ఎందుకు సీరియస్ చెప్తున్నారు, క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, ఏంటి నాకు ఆ క్వశ్చన్స్ తెలియవు అంటారు. మనం ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టాము, పెట్టిన అన్ని జనరల్గా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు చేసే క్వశ్చన్ అయితే ఒక అమ్మాయి వచ్చి ఇవన్నీ మా సిలబస్లో లేవంటారు. మరి మీరు ఐఐటి ఫౌండేషన్ కదా అంటే మేము ఇంటర్మీడియట్ చేసినాం అన్నది, అమ్మాయి క్వాలిఫై అయ్యారు, నెగిటివ్ మార్క్స్ వచ్చినాయి బేసిక్గా. సో దిస్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ కమర్షియల్, దాంట్లో ఏమీ లేదు, అక్కడ మోసం, అది ఇంకా డైరెక్ట్గా మోసం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఎస్, పిల్లలకి ఏజ్ రిలెవెంట్, సబ్జెక్ట్ రిలెవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉందనుకో, సబ్జెక్ట్ ఫిజిక్స్ కాబట్టి చెప్తున్నాను. అసలు వెరీ కల్చర్ ఏంటంటే ఒక ఫిజిక్స్లో ఒక రాయి ఇట్లా పడేస్తే అది ఒక లాను ఫాలో అవుతుంది, ఎస్ ఈక్వల్స్ హాఫ్ జీటీ స్క్వేర్ ఫాలో అవుతుంది. ఈ హాఫ్ జీటీ స్క్వేర్ అనే ఫార్ములాను నేను యూజ్ చేసి
రాయి ఎట్లా పడుతుందో నేను ప్రిడిక్ట్ చేయగలను అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిక్గా. సో సరిగ్గా వాళ్ళకి సిలబస్లో ఉంది, అది ఉంది కాబట్టి దాన్ని సరిగ్గా చేస్తే చాలు. దిస్ నో నీడ్ టు డూ ఇంటిగ్రేషన్ అని చేస్తారు. ఆ సింబల్ మీనింగే పిల్లలకు తెలియదు, పిల్లలకు సింబల్ తెలియదు. ఇంకొకటి ఏంటంటే మర్చిపోవాల్సింది, మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఎగ్జామ్ రాసేది ఎప్పుడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కదా. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో రాసే ఎగ్జాము, ఇంటర్మీడియట్ దాన్ని ఇక్కడ ముందు చేస్తే మనం ముందు ఉంటాం, ముందు ఉంటాము అందరికంటే అంటే భ్రమ కదా. బట్ ఇట్స్ ఆల్ ఇటు పేరెంట్స్ ఓవర్ ఈగర్నెస్. నేను చాలామంది పేరెంట్స్ చూశాను, మావాడు అదేది ఓపీ టాండన్ కంప్లీట్ చేసినాడు అంటాడు, అది గైడ్ బుక్ అది కెమిస్ట్రీలో, లేకపోతే ఇదేదో బుక్ చదివినాడు అంటాడు, దే ఆర్ హ్యాపీ. ఏంటంటే అధికస్య అధికం ఫలం అనుకుంటారు, కానీ అధికస్య అధికం ఫలం ఎట్లా సరిపోదు కదా. అప్పుడెప్పుడు మనకు ఒక స్ప్రింటర్ ఉండేవాడు, ఎవరు జాన్సన్, అప్పుడు ఏది స్టెరాయిడ్స్ తీసుకొని పట్టుబడ్డాడు. ఐ డోంట్ రిమెంబర్ బెన్ జాన్సన్ సంబడి ఇవాడు. సో స్టెరాయిడ్ తీసుకొని పరిగెత్తినాడు, పట్టుబడిపోయాడు, హీ వాజ్ డీఫేమ్డ్ ఫైనల్లీ. ఆర్టిఫిషియల్గా కండలు డెవలప్ చేస్తే అది డిసీజ్ వస్తుంది, కానీ దే డోంట్ సక్సీడ్ కదా. పిల్లవాడు ముందు సెటిల్ అవ్వడా అని చెప్పేసి కెన్ వి మ్యారీ హిమ్ ఫర్ 15 ఇయర్స్? ఇట్స్ రియలీ హైలీ హైలీ అన్సైంటిఫిక్. నిజంగా చెప్తున్నాను, ఇది ఒక వేరే కంట్రీలో అవుతే, ఎక్కడైనా వెస్ట్రన్ సొసైటీస్లో అయితే దే విల్ బి సూడ్. ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్ను అసలు అర్థం లేకుండా చెప్పి పిల్లలు అర్థం చేసుకోలేక వాళ్ళు పక్క వాళ్ళకి మార్కులు వస్తే భయపడి ఒక సైకలాజికల్ ఇష్యూలోకి పోతున్నారంటే మా పిల్లవాళ్ళని మీరు చెరగొట్టినారని చెప్పేసి కేసేస్తారు. బట్ రిమెంబర్, ఈవెన్ ఇన్ వెస్ట్రన్ సొసైటీస్ దెర్ ఆర్ ప్రోగ్రామ్స్ ఫర్ టాలెంటెడ్ స్టూడెంట్స్ సపరేట్లీ. తెలుసా మీకు, మనం చేస్తున్న పొరపాటు ఏంటి అంటే బికాస్ ఆఫ్ ది మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, టాలెంట్ రికగ్నైజ్ చేయకపోవడం, యాటిట్యూడ్ రికగ్నైజ్ చేయక, అందరికీ గంపగుత్తగా అందరినీ తీసుకొచ్చి ఒకే ప్రోగ్రామ్. దాంట్లోంచి ఇంకేం చేశారు తెలుసా నీకు, స్కూల్స్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ తీసేసినారు. అంటే తీసేయడం అంటే ఏంటంటే వాటి క్లాసులు వీక్లీను ఫోర్త్ నైట్లీ పెడతారు. సో టూ మచ్ ఆఫ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు నిజంగా చెప్తున్నాను, టీచర్స్కి తెలియదు. ఒక స్కూల్ నడుపుతున్న మిత్రుడు ఒకడు, నేను ఇట్లాగా ఏదో హైదరాబాద్లోనే ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటే మన ఫోన్ వచ్చింది, సార్ బాగున్నారా, నాకు మీతో ఇమ్మీడియట్గా ఒక పని ఉంది అన్నాడు. ఏంటండి అంటే ఒక క్యాండిడేట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను ఫిజిక్స్కి ఫౌండేషన్ కోర్స్కి, మీరు కొంచెం ఇంటర్వ్యూ చేయండి అన్నాడు. అంటే చాలా క్లోజ్ ఆయన. అదేంటండి ఫోన్లో మీరు చెప్తే తీసుకుంటాను సార్ అన్నాడు. నేను మాట్లాడిన అబ్బాయితోనే, ఏంటయ్యా ఏదో క్వశ్చన్స్ అడుగుతుంటే, సార్ అది మాకు ఆ మెటీరియల్ లేదు సార్ ఇది అన్నాడు ఆయన. సో అంటే టీచర్స్ కెపాసిటీ కూడా ఏంటి అంటే ఒక ప్యారలల్గా డెవలప్ చేయబడ్డది, ఒక ప్యారలల్ మార్కెట్ ఏంటి ఇది ఫౌండేషన్ బుక్స్, తర్వాత ఏమంటారు దాని పేరు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అవన్నీ అఫీషియల్ కాదు. ఎవరు వచ్చేసి ఏం చేయాలి ప్రోగ్రామ్ ఏంటి అంటే సంథింగ్ సమ్ ఐకాన్ అంటాడు, అది ఏంటి మనకు తెలియదు, వి నెవర్ నో వాట్ ఇట్ ఈస్ బేసిక్గా. సో లెక్చరర్ స్థాయి కూడా ఎక్కడ ఉంది అంటే జస్ట్ ఆ స్మాల్ గైడ్ బుక్స్ కనమాట. సో లెక్చరర్కి రాదు, ఆయన ఇంప్లిమెంట్ చేయలేడు. నిజంగా చెప్పాలంటే ఒక ఎక్స్పర్ట్ టీచర్ ఉంటే ఐ డోంట్ మైండ్ హిమ్ టీచింగ్ సమ్ బిగ్ థింగ్స్ ఫర్ స్మాల్ చిల్డ్రన్ వితౌట్ ప్రెషరైజింగ్ దిమ్ ఫర్ మార్క్స్. సో స్లోగా పిల్లలు దాన్ని ఆ కల్చర్ని ఇంబేబ్ చేసుకొని దే బికమ్ గుడ్ అన్నమాట. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఐ థింక్ అరౌండ్ యువర్ టైమ్ ఓన్లీ, ఒక అబ్బాయి ఉండేవాడు వివేక్ అని, వివేక్ శిశిర్ సంతడి. ఆ అబ్బాయి రిషి వ్యాలీ నుంచి వచ్చినాడు ఇక్కడికి. రిషి వ్యాలీ స్కూల్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో, దిస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఉండదు అక్కడ, బట్ హైలీ ఒరిజినల్. వాడి ఫ్రెండ్స్ అంతా కొందరు ఇక్కడ బాగా ఫౌండేషన్ కోర్స్, వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు నన్ను బాధలు చేస్తుండేవాళ్ళు, ఏంటండి వీడి మార్క్స్ వస్తలేవు వాళ్ళందరికీ వస్తున్నాయి అంటే, లేదమ్మా వాడు చాలా రత్నం లాంటి వాడు అని చెప్పేవాడిని. ఎందుకంటే వాడికి మార్క్స్ రాకపోయే కానీ ద వే హీ వాజ్ లిజనింగ్, ద వే హీ వాజ్ ఇమాజినింగ్, ఐ నో హీస్ గోయింగ్ హీ దేర్ సంథింగ్ విత్ గుడ్ విత్ హిమ్ అని. అక్కడ ఆ స్కూల్లో ఈ 11th 12th చేయలే వాళ్ళకి అవసరం లేదు, ఇట్ ఇస్ ఆల్ మీనింగ్లెస్, దే డోంట్ డూ ఇట్, దే షుడ్ నాట్ డూ ఇట్. 2 ఇయర్స్ తర్వాత యూనో దిస్ ఫెలోస్ ర్యాంక్ వాజ్ 98 ఓ సంథింగ్ ఏదో మన బ్రోషర్లో ఉంటుంది. ఆల్ అదర్స్ హూ ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ ద ర్యాంక్స్ వెంట్ అప్ టు 4 డిజిట్స్, ఆల్ ది ఫ్రెండ్స్. అదే టైంలో నేను కూడా ఐఐటి మద్రాస్కు మా నెఫ్యూకు దానికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో వీళ్ళంతా వచ్చారు అక్కడికి. అదేంటి సార్ వాడికి 98 వచ్చింది, మా వాళ్ళందరికి 3000 వచ్చింది అంటే, నేను అప్పుడే చెప్పానమ్మా దిస్ ఇస్ దిస్ ఫౌండేషన్ బిజినెస్ ఈజ్ ఆల్ ట్రాష్.
బికాస్ దట్ ఫెలో వాజ్ ఒరిజినల్ బట్ హీస్ టుక్ హిస్ టైమ్ 1 ఇయర్ తీసుకున్నాడు టు ఫ్లవర్ హీ టుక్ 1 ఇయర్ అయితే ఇంకొక విషయం ఏంటంటే టు బి ఫేర్ టు ది స్టూడెంట్స్ ది డిమాండ్స్ ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీ ఇస్ లిటిల్ డెఫినెట్లీ హయ్యర్ డెఫినెట్లీ దే రిక్వైర్ సంథింగ్ మోర్ దెన్ వాట్ దే డూ ఇన్ స్కూల్ దిస్ పార్ట్ ఐ అగ్రీ బట్ నాట్ ద వే ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఒక మంచి సజెషన్ ఈ మధ్య నేను ఇస్తుంది ఏంటి అంటే ఇంతకుముందు చెప్పారు ఆల్జీబ్రా కావాలి జామెట్రీ కావాలి ఎస్పెషలీ వెన్ యూ గోయింగ్ టువర్డ్స్ ఇంజనీరింగ్ అండ్ దీస్ థింగ్స్ తర్వాత లాంగ్వేజెస్ కావాలా అయితే ఈ రిక్వైర్మెంట్స్ చూసుకునేది ఒకటి మనకు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మ్యాథ్స్ ఒలింపియాడ్ ఇట్లాగా దే ఆర్ నాట్ ది సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఫర్ ఐఐటీజే బట్ దట్ ఈస్ ద వన్ విచ్ గివ్స్ యూ ఎ కల్చర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే అది కూడా ఏమైంది అంటే అది కమర్షియలైజ్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే ఒలింపియాడ్ అనేది ఒక అఫీషియల్ ఒలింపియాడ్ ఒకటే ఉంటుంది బట్ దేర్ ఆర్ సో మెనీ ఒలింపియాడ్స్ అట్లా ఆ ఒలింపియాడ్ పేరు మీద కావాలంటే అందుకని పిల్లలకి ఏదో ఒక టార్గెట్ పెట్టకపోతే చదవరన్న ఉద్దేశం కనుక ఉన్నట్టయితే ఇవి నేర్పించవచ్చు పిల్లలకి నెంబర్ థియరీ అండ్ కాంబినేటోరిక్స్ కాంబినేటోరిక్స్ ఇస్ తెలుసు కౌంటింగ్ దానికి ఏమి ట్రైనింగ్ అవసరం లేదు జస్ట్ కౌంటింగ్ నెంబర్ థియరీ కాంబినేటోరిక్స్ ఆల్జెబ్రా జామెట్రీ వీటిని ఎగ్జామ్ కోసం కాకుండా అంటే దాన్ని కూడా మళ్ళీ మార్క్స్లో కన్వర్ట్ చేయకుండా పిల్లలకు నేర్పిస్తే వెన్ దే కమ్ టు 11th అండ్ 12th దే విల్ బి రెడీ టు టేక్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ బేసికల్లీ అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్ ఎస్పెషలీ ఒక ఇఫ్ ఐ కెన్ యూస్ ద వర్డ్ ఒక బ్యాడ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఫౌండేషన్ కోర్సెస్ వల్ల అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ మీరు స్టార్ట్ చేసేప్పుడు రెఫరెన్స్ ఫ్రేమే తీసుకుందాం ఆ చెప్పినప్పుడు రెఫరెన్స్ ఫ్రేమ్ అర్థం కాకుండా స్టిల్ వాటర్ బోటు స్ట్రీమ్ అని చెప్పి యూ అంటారు వి అంటారు యూ ప్లస్ వి అంటారు యూ మైనస్ బూత్లు తిట్టాడు మీరు మమ్మల్ని వేరే విషయం అంటే ఈ యొక్క ఈ బ్యాడ్ లెర్నింగ్ నుంచి బయటపడాలంటే చాలా రిజాల్వ్ కావాలి అండ్ 2A ప్రాసెస్ అది అంటే యాజ్ అ లెక్చరర్ మీకు కూడా యా వి యూస్ టు డు ద వర్డ్ అన్లెర్నింగ్ అనేవాళ్ళం మనం దిస్ యాక్చువల్లీ పిటి అని చెప్తున్నా కదా ఒక మనం ఒక షాప్కి వెళ్ళి ఒక టీవీ తీసుకొచ్చాము అది బాగాలేదు దాన్ని తోసేస్తాం పడేస్తాం లేకపోతే వాడిని షూ చేస్తాము డబ్బులు ఇస్తారు ఏదో అవుతుంది బట్ ఒక స్టూడెంట్ని ఫ్యూ ఇయర్స్ ఒక బ్యాడ్ లెర్నింగ్కి మనం అలవాటు చేసిన తర్వాత నిజంగా మళ్ళీ రిపేర్ చేయడం అనేది నిజంగా కష్టం ఎందుకంటే ఇది ఇన్ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించదు వెన్ దే గో టు దేర్ ప్రొఫెషన్స్ పక్కనున్నవాడు ముందుకెళ్తుంటాడు ఈ ఫెలోకి అర్థం అవ్వదు నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐఐటి ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇయర్ దిస్ ఫెలో ఈజ్ కమింగ్ ఫ్రమ్ నార్మల్ కాలేజ్ దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ అప్ అనుకుంటారు కానీ దెర్ వాజ్ నో నీడ్ ఫర్ దట్ ఫెలో టు అన్లర్న్ హీ వాజ్ ఓన్లీ ఇవాల్వింగ్ బట్ దిస్ ఫెలోకి అన్లర్న్ చేయాలన్నమాట అన్లర్న్ చేయడం అనేది ఈజ్ అ రియల్ చాలా కష్టమైంది సో వీఆర్ ఫేసింగ్ నౌ వీఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ నౌ ఇన్ ద క్లాసెస్ అన్నమాట 1 ఇయర్ వరకు కూడా పిల్లలకి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది అర్థం కావట్లా దానికి రీజన్ చెప్తాను మీకు నేను ఇంతకుముందు చెప్పా కదా వాళ్ళకి అన్నీ ఆల్రెడీ ఫౌండేషన్లు అన్నీ అయిపోయినాయి అన్నిటిలో దే వర్ గెటింగ్ ప్రైజ్ వాట్ వర్ ద మెజరింగ్ యార్డ్ మెజరింగ్ స్టిక్ మార్క్స్ బట్ ఈ మార్క్స్ అనేవి మేనేజ్మెంట్స్ మ్యానిపులేట్ చేస్తాయి అని చాలామంది తెలియదు మ్యానిపులేట్ ఎందుకు చేయరు చెప్పండి మనకు మామూలుగా 15,000 రూపాయలు అవ్వాల్సిన కోర్సుని మనం 50,000 ఛార్జ్ చేస్తున్నాం తప్పకుండా ఆయన పాపం కష్టపడి పే చేసి ఉంటాడు సో కస్టమర్ని సాటిస్ఫై చేయాలి కదా ఈవెన్ టుడే ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ మనకి ఎగ్జామ్ రాగానే ఫస్ట్ ఇయర్లో కొంచెం తక్కువ మార్కులు వస్తే వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ చేస్తారు మా వాడు ఏం దీన్ని తక్కువ వచ్చినాయి ఫెయిల్ అయ్యింది ఎప్పుడు జీవితంలో జరగలేదంటారు నేను అప్పుడు అదే చెప్తాను చూడండమ్మా మీకు మార్క్స్ చూపిస్తాను నేను బట్ యూ విల్ బి డిసప్పాయింటెడ్ లేటర్ ఆఫ్టర్ 2 ఇయర్స్ చాలా జరుగుతుంది అదే కదా నా దగ్గర ఒక లాంగ్ టర్మ్ కోసం స్టూడెంట్ వచ్చాడు అబ్బాయి ఇక్కడికే రావాల్సింది మొదలు తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్సెస్ బయటికి వెళ్ళినాడు ఆ అబ్బాయికి సార్ మా వాడికి ఎప్పుడు మెయిన్స్లో 220 వచ్చేవి బట్ ఫైనల్గా హీ గాట్ ఎండెడ్ అప్ విత్ 130 అని వచ్చినారు దీని మీద ఆస్కింగ్ ఏ బేటా మీకు ఎంత పర్సంటేజ్ మీకు తెలిసిన క్వశ్చన్స్ వచ్చేవి అంటే సార్ మా బ్యాచ్లో వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది ఒక బ్యాచ్లో ఏంటంటే 100% నోట్స్ నుంచి వస్తాయి ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆ బ్యాచ్ ఏంటంటే దే టేక్ సర్టెన్ లెవెల్ స్టూడెంట్స్ ఇంకొక చోట 60-40 ఉంటుంది ఇంకో చోట 50-50 ఇంకో చోట ఉండదు సో మాకు 40-60 ఏదో ఉండేది సార్ అని చెప్పినాడు అంటే 60% నోన్ 40% అన్నోన్ బట్ ద సేమ్ ఫెలో 1 ఇయర్లో హీ వెంట్ టు ఐఐటి హియర్ ట్రై టు అండర్స్టాండ్ అంటే హీ వాజ్ యాక్చువల్లీ గుడ్ ట్రై టు అండర్స్టాండ్
సో మార్క్స్ అనేవి మ్యానిపులేట్ చేస్తారని పేరెంట్స్కి తెలియదు యాక్చువల్గా బేసిక్గా. ఎందుకంటే ఇట్స్ నౌ ద టోటల్ థింగ్ ఏంటి, ఇట్స్ కనెక్ట్ విత్ మనీ కదా, అల్టిమేట్గా మనీ కనెక్ట్ అయింది ఇక్కడ. హెవీ ఫీ పే చేశాను, ఐ వాంట్ యూ టు డెలివర్, సో ఐ విల్ షో యూ మార్క్స్. అదర్వైజ్ మీరు వచ్చేసి కంప్లైంట్ చేస్తుంటారు, అదొక పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. అందుకోసమని మార్క్స్ మ్యానిపులేట్ చేస్తారు. సో యా, అంటే అన్లెర్నింగ్ గురించి. అన్లెర్నింగ్, ఎస్. అండ్ నాట్ ఓన్లీ దాట్ సార్, అది ఒక స్టూడెంట్కి ఒక రకమైన ఇమేజ్ ఫామ్ అయిపోతుంది. అంటే ఐ వాజ్ గుడ్ అట్ సర్టెన్ ఎగ్జాక్ట్, ఎస్. బోత్ అన్లెర్నింగ్ అంటే రెండు, ఇటు అన్లెర్నింగ్ ద సబ్జెక్ట్, అన్లెర్నింగ్ ఇస్ యాటిట్యూడ్ కదా. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మనం డెవలప్ చేసాం, ఇటు 10th క్లాస్లో సీసీ మోడల్ పెట్టినారు కానీ మళ్ళీ దే రెడ్యూస్డ్ ఇట్ టు నార్మల్ దిస్ థింగ్. అక్కడ 10/10 వచ్చింది, ఇక్కడ ప్రతి ఐఐటి టెస్ట్లో మార్కులు వచ్చినాయి. సో దాన్ని వ్యాలిడేటెడ్ లెర్నింగ్ అంటాం మనం. అంటే ఏంటంటే చదివేమో మార్కులు వచ్చినాయి, సో దిస్ ఓవర్. సో ఒక ఒక పర్టికులర్ సెల్ఫ్ ఇమేజ్తో వస్తాడు స్టూడెంట్, నాకు బాగా వచ్చని వస్తాడు. బట్ యాక్చువల్గా అది రియల్ వార్లో సరిపోదని వాళ్ళకి తెలియదు కదా. సో యూఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అనమాట వాళ్ళని అన్లర్న్ చేపించి. అది ఎందుకంటే చూడండి, అది మొత్తం తీసేసి ఇంకో కొంచెం ఫిల్ చేయాలి కదా. అది తీయడమే పెద్ద, తీయడం చాలా లైక్ అన్లర్నింగ్ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు, మామూలుగా చాలామంది తెలిసిందే, జెన్ స్టోరీ ఒకటి ఉంది. ఒక ఫేమస్ జెన్ మాస్టర్, అంటే బుద్ధిస్ట్ మాంక్స్ను ఒక పర్టికులర్ ఇది జెన్ అంటాం. చాలా బాగుంటుంది వాళ్ళ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఆయన దగ్గర ఒక ప్రొఫెసర్ వచ్చాడు, హైలీ ఏమైనా క్లెయిమ్డ్ అండ్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్ వచ్చాడు. ఈ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, ప్రొఫెసర్ అంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్ కదా. సో ఈ వెంట ఆన్ టాకింగ్ 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 అనమాట. ఈ జెన్ మాస్టర్ ఏం చేస్తున్నాడంటే ఆయనకు టీ సర్వ్ చేస్తున్నాడు. సో ఆయన మాట్లాడుతుంటే ఈయన సైలెంట్గా ఆ టీ పోస్తున్నాడు అనమాట. ఆ ప్రొఫెసర్ చూస్తున్నాడు, ఈయన పోస్తూనే ఉన్నాడు, అది కప్పు నిండింది, ఓవర్ఫ్లో అవుతుంది. సో హీ కుడెంట్ టాలరేట్ ఆయన ప్రొఫెసర్, అదేంటి మాస్టర్ ఇట్స్ ఓవర్ఫ్లోయింగ్ అన్నాడు. అంటే ఈయన సైలెంట్గా ఆ ఫిల్ అయిన కప్పే నువ్వు, అదంతా ఎంట్రీ ఎంటీ చేయకుండా నీతో నేనేం మాట్లాడలేను అన్నాడు ఆయన. సో ద మెయిన్ ఇష్యూ నౌ ఏంటంటే అన్లెర్నింగ్ అంటే అంత రియల్ ప్రాబ్లం అనమాట. బట్ రిమెంబర్, నేను ఇంతకుముందు ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు చెప్పా కదా, హై యాటిట్యూడ్ ఉన్న పిల్లలు దే ఆర్ రెడీ టు లిజన్ అని. సూనర్ ఆర్ లేటర్ దే రియలైజ్, అమ్మో మన ఓల్డ్ మెథడ్ నాకు వర్క్ అవ్వట్లేదు, ఇది దిస్ విల్ వర్క్ అనుకుంటారు, దే ఆర్ రెడీ టు చేసి. లేకపోతే మాత్రం నిజంగా నేను స్టూడెంట్స్ చూశాను, పిల్లల్ని వాళ్ళు బీటెక్ అయిపోయి తర్వాత జాబ్స్కి వెళ్ళి కూడా కష్టపడే పిల్లలు ఈ అన్లర్నింగ్ అని చేసుకోలేకపోవడం వలన చాలా కష్టపడే పిల్లలు ఉన్నారు. సో దట్స్ యాక్చువల్లీ ఐ టెల్ యూ ఇట్స్ అ మోర్ సీరియస్ ప్రాబ్లమ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ఆ సొసైటీ నా. ఎందుకంటే చూడండి, నేను చెప్పాను కదా ఇంతకుముందు, మన క్యాప్టివ్ అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు కనుక్కుంటామో తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా ఓన్ స్టూడెంట్స్, వన్ స్టూడెంట్ ఈజ్ నౌ డైరెక్టింగ్ ఇన్ సినిమాస్, ట్రై టు అండర్స్టాండ్. అండ్ వన్ స్టూడెంట్ నౌ యూ స్టార్టెడ్ దిస్ మీడియా థింగ్, అండ్ సంబడీ ఎల్స్ హీ వెంట్ టు సమ్ ఫ్యాషన్ టెక్నాలజీ. సో వాళ్ళ ఇష్టం అనేది కనుక్కోవడానికి నిజంగా మనకు టైం పడుతుంది యాక్చువల్గా. బట్ రిమెంబర్ ది ఎడ్యుకేషన్ యూ హ్యాడ్ టుడే, యూఆర్ ఇన్ ద మీడియా ఫీల్డ్, బట్ ద బీటెక్ కానీ ఎంబీఏ కానీ చేసే కదా, దాంట్లో నేర్చుకున్న ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ స్పీకింగ్, ఇజ్ అండ్ ఇట్. బట్ లెర్నింగ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గేవ్ యూ లాట్ ఆఫ్ దట్ అనాలిసిస్. ఐమ్ నౌ డేస్ బిఫోర్ యూ మెట్ మీ యాక్చువల్లీ రీసెంట్లీ ఐ వాచ్డ్ యువర్ క్రికెట్ దిస్ థింగ్, ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ, బికాస్ యా వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈస్ డెలివరింగ్ ద వే ఐ వాంటెడ్. బికాస్ క్రికెట్ గురించి అందరూ ఏదో మాట్లాడతారు కదా, క్రికెట్ కూడా ఎట్లా మాట్లాడతారు తెలుసు కదా. సో చాలా సిల్లీగా మాట్లాడుతుంటారు, వాడికి ఏం తెలియదు, అది వాడు ఎందుకు కొట్టలేదు గట్టిగా అంటాడు. ఈజీ కాదు కదా, మనం బయట నుంచి చూసి ఓ బాల్ ఏం కానీ వాడు సిక్స్ అన్నీ కొట్టాలన్న ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది కదా. సో ఫైనల్లీ లెర్నింగ్ కనుక ప్రాపర్గా జరుగుతాయి. లెర్నింగ్ ప్రాపర్ అంటే ఏమనుకుంటున్నారు యాక్చువల్గా, వాట్ ఈస్ లెర్నింగ్ యాక్చువల్లీ? సింపుల్గా చెప్పాలంటే నిన్నటికి ఈ రోజుకి ఒక పాజిటివ్ డైరెక్షన్లో చేంజ్ చూసుకోగలిగితే దాన్ని లెర్నింగ్ అంటాం. ఈ రోజుకి రేపటికి వన్స్ అగైన్ వీ షుడ్ సీ అ ప్రాపర్ చేంజ్ ఇన్ అవర్ సెల్స్. అంటే మనం పర్సీవ్ చేసే పద్ధతి కానీ, మనం ఒక ఐడియాను వేరియస్ థింగ్స్ కనెక్ట్ చేసే ఇదిలో కానీ మన కెపాసిటీలో తేడా వచ్చిందంటే లెర్నింగ్ అన్నమాట. సో ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ టైమ్ యాక్చువల్లీ స్పీకింగ్. బట్ ఏంటి అంటే
అదొక ఇష్యూ. తర్వాత మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి క్రూయల్ యాక్చువల్గా చెప్పాలంటే. సో దట్స్ వై యూ షుడ్ నాట్ బి ఐడియలిస్టిక్ యాక్చువల్లీ స్పీకింగ్, యూ షుడ్ బి ప్రాక్టికల్. ఐ విల్ కీప్ మై సెల్ఫ్ లర్నింగ్, బట్ ఐ ఆల్సో విల్ రైట్ మై ఎగ్జామ్స్. సో ఈ ఎగ్జామ్స్కి ఈ లర్నింగ్కి ఒక బ్యాలెన్స్ చేసుకోవడం అనే ఒక మెచ్యూరిటీ కావాలి బేసిక్. అంటే లెర్నింగ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్, ఒక క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు, ఇఫ్ ఐ కెన్ యూస్ దట్ టర్మ్. క్వాజీ స్టాటిక్, క్వాజీ స్టాటిక్ అంటే అందరికీ అర్థం అవ్వకపోవచ్చు, బట్ ఐ టెల్ యూ క్వాజీ స్టాటిక్ అంటే మనకు పక్క డెఫినేషన్ ఏంటి అంటే వెరీ స్లో, ఇన్ఫినిటిసిమలీ స్లో రేట్, అంటే మెల్లగా జరిగే ప్రక్రియ అని. మెల్లగా జరిగే ప్రక్రియ అయితే మరి ఎట్లాగా? టూ థింగ్స్, ఎవరు ఎడ్యుకేషన్ ఒక రకంగా డిఫైన్ చేసినాడు ఏంటి అంటే, ఎడ్యుకేషన్ ఏంటి అంటే నువ్వు స్కూల్లో కాలేజీలో నేర్చుకున్నంతా మరిచిపోయిన తర్వాత నీతో మిగిలేది ఎడ్యుకేషన్ అంటారు. స్కూల్లో కాలేజీలో మనం అయితే నేర్చుకుంటే అంతా మర్చిపోతాం, బట్ సంథింగ్ విల్ రిమైన్ విత్ అస్, దట్స్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఇన్ దట్ సెన్స్ లెర్నింగ్ ఇస్ ఎ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. అండ్ క్వాజీ స్టాటిక్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. యాక్చువల్గా స్లోగా జరిగే ప్రాసెస్ అంటాం. స్లోగా జరిగే ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తూ, ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తూ అంటే సమస్థితి మెయింటైన్ చేస్తూ మెల్లగా మెల్లగా జరిగే ప్రాసెస్. అంటే ఈ రోజుకు రేపు చూస్తే నేను బాగా నేర్చుకున్నాను అనిపించదు, బట్ ఈ రోజుకు 365 డేస్ అంటే ఫస్ట్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత యుల్ సీ ఎ పర్సీవబుల్ చేంజ్ అనమాట. దట్స్ వాట్ యు మీన్ బై క్వాజీ స్టాటిక్ ప్రాసెస్, అండ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలంటే అంత ఈజీగా అవుతుంది చెప్పు? క్లాసికల్ మ్యూజిక్ ఎంత కష్టపడి నేర్చుకుంటారు? ఇట్ టేక్స్ టైమ్. ఒక కచేరీ ఇచ్చే స్టేజ్కి రావడానికి కొన్ని ఇయర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో ఇఫ్ యూ లుక్ ఇన్ అ బ్రాడర్ సెన్స్ ఆఫ్ లైఫ్, డెఫినెట్లీ ఎస్, ఇట్స్ అ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. బట్ 10th నుంచి ఇంటర్మీడియట్కి అన్నప్పుడు నేను దానికి దాంట్లో ఉన్న ఇంకొక పాయింట్ను ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్తాను. ఐ యూజ్ ద వర్డ్ ఈక్విలిబ్రియం కదా, సమస్థితి మెయింటైన్ చేయడం. ఎప్పుడు కూడా టూ మచ్ యాక్సలరేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఈ సమస్థితి మెయింటైన్ చేయడం ఏంటంటే ఇన్ని రకాల ఇష్యూస్ని బ్యాలెన్స్ చేసుకోవడం. లేకపోతే ఏమవుతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నవడేస్ ఏం తెలుసా నీకు? టెన్షన్. టెన్షన్ మేనేజ్మెంట్ హెస్ బికమ్ సీరియస్ ఇష్యూ అనమాట. చాలా మంచిగా చదివే పిల్లలు కూడా ఈ బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషను, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల పర్ఫామ్ చేసుకుపోవడము, ఈ మామూలుగా మనకు కోటా నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకెక్కడో చండీగఢ్ నుంచి అంతా మనం స్టాటిస్టిక్స్ తీస్తే ఈ ఐఐటీ ప్రిపరేషన్ వల్ల ప్రాణాలు తీసుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు కదా. సో ఎవ్రీ డే హౌ విల్ ఐ మెయింటైన్ మై ఈక్విలిబ్రియం టు దట్ ఎక్స్టెంట్ ఈవెన్ ఫర్ 2 ఇయర్స్ ది లెర్నింగ్ ఈజ్ క్వాజీ స్టాటిక్. బట్ యు నో యూ కెనాట్ బి వెరీ వెరీ స్లో. యూ మెయింటైన్ ది ఈక్విలిబ్రియం బట్ యూ కెనాట్ బి వెరీ వెరీ స్లో ఫర్ ది 2 ఇయర్స్ ఐ మీన్ టు సే. బట్ సే ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు ద టైమ్ యూ గో టు అ జాబ్, డెఫినెట్లీ దట్స్ అ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. దట్స్ అల్టిమేట్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు, అంటే ఈక్విలిబ్రియంలో ఇట్ ఇస్ రివర్సిబుల్ కానీ, అంటే క్వాజీ స్టాటిక్ ప్రాసెస్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే కనుక ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీలీ రివర్సిబుల్ అని చెప్పేసి. డెఫినెట్గా ఎస్, దట్ ఈస్ సస్టైనబుల్, రైట్? దట్స్ ఆల్. ఇంకా మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ కెనా, యూ వోంట్ కమ్ బ్యాక్, యూ వోంట్ ఫాల్. మిమ్మల్ని పిన్ పాయింట్ చేసి మీ ప్రాసెస్ అది రివర్సిబుల్ రా అని కూడా చెప్పేవారు. అవును కదా, సస్ట్ ఒక అప్పటికప్పుడు చేసింది డెఫినెట్గా ఇట్ విల్ ఫాల్, రైట్? ఇట్ విల్ ఫాల్. దానికి ద ఫౌండేషన్ అనే, ఫౌండేషన్ అంటే అదే కదా, ఇట్ వోంట్ బి సస్టైనబుల్. అండ్ సార్, ఒకసారి అంటే స్కూల్ లెవెల్లో తీసుకుంటే కనుక క్లాస్ రూమ్ ప్రిపరేషన్కి ఆ తర్వాత ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్కి దర్ స్టార్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జామ్ ముందు కొన్ని క్వశ్చన్స్ చదివేసి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, బట్ జేఈ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు క్లాస్ రూమ్లో సగానికి పైగా ప్రిపరేషన్ అయితే క్లాస్ రూమ్లో జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎట్లా ఉండాలి క్లాస్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్? క్లాసులో యాక్చువల్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ కూడా దే షుడ్ బి వెరీ ఫ్రీ అట్మాస్ఫియర్ ఫస్ట్. చాలాసార్లు చెప్తూనే ఉంటాం మనకు, మీ జేఈ ప్రిపరేషన్ అనేది 50% విల్ హ్యాపెన్ ఇన్ క్లాస్. రియలీ, యూ రైట్లీ మెన్షన్. ఈవెన్ ఐ థింక్ ఐ మెన్షన్ డ్యూరింగ్ దట్ టైం. నిజంగా చెప్తున్నా, ఎస్పెషలీ ఒక మంచి టీచర్స్ ఉన్నారంటే అక్కడే 50% అయిపోవాలా? లేకపోతే ఏమైందంటే పిల్లలకి మీరు తొందరగా వదిలేయండి, నాకు ప్రాక్టీస్కి టైం కావాలంటారు. అంటే ప్రాక్టీస్ అంటే జస్ట్ డూయింగ్ ది థింగ్స్ అగైన్ అండ్ అగైన్. అక్కడ కూడా ఐ యూజ్ అవర్డ్ డెలిబరేట్ ప్రాక్టీస్ చేయమంటా నేను. డెలిబరేట్ ప్రాక్టీస్ అంటే నీకు
చెప్పాక ఇంతకుముందు కొందరికి ప్రాబ్లమ్ సెటప్ చేయొస్తుంది, మ్యానిపులేషన్ రాదు. కొందరికి ఒత్తి మ్యానిపులేషన్ వస్తే ప్రాబ్లమ్ సెటప్ చేయరాదు. అంటే ఇట్లాగా నీకున్న ఒక పర్టికులర్ ఇష్యూను, ఒక లిమిటేషన్ని రికగ్నైజ్ చేసి దాన్ని ఎక్కువగా సాల్వ్ చేయడం డెలివరీ ప్రాక్టీస్ అంటాం. అవన్నీ మేము పిల్లలకు ఎక్స్పీరియన్స్ అవుతూ సజెస్ట్ చేయడం జరుగుతుంది ఎప్పటికీ. సో క్లాస్ వర్క్ అనేది కేవలం ఏదో కొంత బోర్డు మీద వాళ్ళు చెప్పడము, దాన్ని మళ్ళీ నేను తర్వాత బాగా రుద్దేయడం అనే ఫిలాసఫీ ఉంటే కనుక టైం సరిపోదు. యాక్చువల్గా చూడండి, మార్నింగ్ టు ఈవినింగ్ దాకా టీచర్స్ ముందు ఉంటారు కదా. సో అక్కడ నేర్చుకోకుండా హౌ విల్ ఇట్ వర్క్ యాక్చువల్లీ? సో ఈ క్లాస్లో 50%ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ ఏం చేయాలి? మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ షుడ్ కల్టివేట్ ఈజ్ ద లిజనింగ్. బట్ ఐ విల్ వార్న్ యూ, ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది, అవతల టీచర్ బాగుండాలి, లేకపోతే వాడేదో చెప్తుంటాడు వీడేదో చేస్తుంటాడు. సో ఒక మంచి టీచర్ ఉన్నాడు అని అనుకుందాం మనం. అటువంటి టైంలో ఏంటి అంటే స్టూడెంట్ ఫస్ట్ థింగ్ ఈజ్ లిజనింగ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీచరు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అదే ఫీల్ ఉన్న వాళ్ళు, దే ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ జాబ్ ఈజియర్. నిజంగా చెప్పాలంటే సొంతగా చదువుకొని కూడా చేయొచ్చు ఇప్పుడు, ఎందుకంటే రీసోర్స్ ఆర్ దేర్ అన్ ఇంటర్నెట్. బట్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, వాట్ ఈస్ ద రైట్ రీసోర్స్? యూ డోంట్ నో. నీకు హై మోటివేషన్ ఉంటే కనుక ఇంటర్నెట్ ఈస్ ఎనఫ్. ఐఎమ్ టెలింగ్ యూ దెర్ ఆర్ స్టూడెంట్స్ లైక్ దట్ ఐ నో. ఇంటర్నెట్ నుంచి చాలా గొప్పగా నేర్చుకునే పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో చూడండి, చాలా విపరీతమైన రీసోర్స్ ఉన్నాయి, కొన్ని గుడ్ కొన్ని బ్యాడ్ కొన్ని తప్పు చాలా ఉన్నాయి, కాబట్టి అది కుదరదు. సో ఒక మంచి టీచర్ అక్కడ ఉన్నప్పుడు దే ఆర్ మేకింగ్ యువర్ జాబ్ ఈజియర్. సో అక్కడే నా ప్రిపరేషన్ 50% అవ్వాలి అంటే ఫస్ట్ ట్రై ఇట్ షుడ్ డెవలప్ ఈజ్ లిసనింగ్ బేసికల్లీ. అండ్ దెన్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా నోట్ మేకింగ్ అని. అగైన్ క్లాస్ రూమ్ ప్రిపరేషన్ అంటున్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే లాంగ్ అవర్స్ కూర్చోగలిగే ఒక కెపాసిటీ. జనరలీ స్కూల్లో క్లాస్లో కూర్చొని వీరే అంత కల్టివేషన్ రాదు కాబట్టి ఇక్కడ చెప్పేది అబ్జర్వ్ చేసుకోవడానికి లాంగ్ అవర్స్ కూర్చోవడానికి చాలా కష్టం అవుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ వాంట్ గివ్? యాక్చువల్లీ వి డిడ్ నాట్ ఫినిష్ ద ప్రీవియస్ వన్. ఏమన్నాం, ఫస్ట్ లిజనింగ్ అన్నాము, నోట్ మేకింగ్ అన్నాం కదా. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది అక్కడ, ఏంటి అంటే క్లాస్లోనే క్వశ్చన్స్ అడిగాడు. బట్ నవడేస్ నేను చూస్తుంది ఏంటి అంటే దే డోంట్ ఈవెన్ నో దట్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్. క్లాస్ రూమ్ నేర్చుకున్నది 50% అయిపోవాలి అంటే తప్పకుండా క్లాస్ రూమ్లో క్వశ్చన్ కావాలి. సో లిసనింగ్, నోట్ మేకింగ్ అండ్ క్వశ్చనింగ్, దిస్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అ క్లాస్ మేనేజ్మెంట్. ఇకపోతే లాంగ్ అవర్స్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఒక సబ్జెక్ట్ను గట్టిగా చెప్పి అది వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి రిజల్ట్ ఓరియంటెడ్ చేయాలి అంటే టైం అవసరం. యాక్చువల్గా ఒక రకంగా అప్పుడప్పుడు నాకు కొంచెం అన్ఫేర్ కూడా అనిపిస్తుంది. ఇన్ని గంటలు మనం పిల్లల్ని కూర్చోబెడుతున్నాం, మనం కూర్చున్నామా ఇంత అని అనిపిస్తుంది కూడా. టు సమ్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఇట్ ఇస్ అంటే దెర్ ఇస్ నో వే అవుట్ యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఐ ఫీల్ సారీ ఫర్ ద చిల్డ్రన్. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అన్ని గంటలు నేను కూర్చోలేదు యాక్చువల్లీ. బట్ నౌ ఇట్ ఇస్ రిక్వైర్డ్, దట్స్ వేర్ ఐ టాక్ అబౌట్ ద యాటిట్యూడ్ అంట నేను. అంటే నేను లాంగ్ అవర్స్ కూర్చోగలను, కూర్చోవాల్సి వస్తుందని ఫస్ట్ రికగ్నిషన్ రావాల్సి వస్తుంది. అంటే స్టూడెంట్ వైపు నేను సైకలాజికల్గా, ఎందుకు అంటే ఎస్పెషలీ వెన్ యూ వాంట్ టు డెవలప్ ఎ సబ్జెక్ట్, సే సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్, డైరెక్ట్గా ఫార్ములాలు ఇచ్చేసి ప్రాబ్లం చేయమంటే కొందరే చేసుకుంటారు. ఇంపాసిబుల్ అది యాక్చువల్గా, అది అన్సైంటిఫిక్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఒక సబ్జెక్ట్ని ఇవాల్వ్ ఒక దాన్ని మెల్లగా స్టార్ట్ చేసి ఒక హ్యూరిస్టిక్గా ఒక ఎవల్యూషనరీగా సబ్జెక్ట్ని డెవలప్ చేసి మధ్యలో వదిలేసిపోయామనుకోండి మళ్ళీ రేపు అదే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఒక 1 అవర్ 1.5 అవర్ క్లాసులు అవసరమైతే ఇంకా ఈవెన్ 2 అవర్స్ కూడా అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దే షుడ్ బి ఎ గుడ్ టీచర్, బిలీవ్ మీ. ఇది ఒక కండిషన్ మర్చిపోదు ఎప్పుడు, ఇట్ డజంట్ అప్లై ఫర్ ఆల్. సో అలాంటప్పుడు మరి క్లాస్ స్కూళ్ళలో వాళ్ళకి 45 నిమిషాల పీరియడ్ అయిపోతుంది, ఆ టైంలో కూడా పిల్లలు మాట్లాడుకుంటారు, ఏదో కొంచెం ఉంటారు, ఇక్కడ అంత కాన్సన్ట్రేట్స్ ఎలా ఉండాలి? చాలామంది పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేక కష్టాలు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికేమో సొల్యూషన్, ఈజీ సొల్యూషన్ అంటే ఏం లేదు. బట్ ఫస్ట్ దట్ షుడ్ రికగ్నైజ్ యా దిస్ 2 అవర్స్ ఈజ్ ఇంపార్టెంట్ అని, అది సైకలాజికల్ సైడ్గా. ఇక సెకండ్ కనీసం 1.5 అవర్ అట్లీస్ట్,
సెకండ్ థింగ్ ఏంటి అంటే టీచర్ హ్యాస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ పిల్లకంటే ఎక్కువగా టీచర్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది, ఎందుకంటే న్యాచురలీ దెర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్, కొందరికి 45 మినిట్సే ఉంటుంది అటెన్షన్ స్పాన్, కొందరికి 1 అవరే ఉంటుంది అటెన్షన్ స్పాన్. అనేది పిల్లలకు తక్కువ ఉంటుంది, చిన్నపిల్లలకు తక్కువ ఉంటుంది యాక్చువల్లీ. అది పెరుగుతూ పెరుగుతూ రావాలి. మనం ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళని 1.5 అవర్ కూర్చోమంటున్నాం. సో ఇక్కడ పిల్లల కంటే ఎక్కువగా రోల్ టీచర్స్ ఉంటుంది అనుకుంటా నేను, ఎందుకంటే యూ షుడ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ ఫర్ దిస్. సో పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఎట్లాగా చేసుకోవాలంటే టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ కొంచెం అది సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ, నేను మెడిటేషన్ వర్డ్ యూజ్ చేయను, బట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా చేయొచ్చు, పిల్లలైనా సొంతగా చేసుకోవచ్చు. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, అటెన్షన్ స్పాను సర్వైవ్ కావడానికి, ఫిజియలాజికల్గా సైకలాజికల్గా స్ట్రెంగ్త్ అవ్వడానికి సే యోగా అట్లాంటివి పిల్లలు చేసుకోవాలా. బట్ ఇన్ దిస్ పార్ట్ ఐ హ్యావ్ మోర్ దిస్ థింగ్ ఫర్ టీచర్స్. దే షుడ్ మేక్ ఇట్ లైవ్లీ, ఇంట్రెస్టింగ్, నాట్ బోరింగ్, అండ్ ఇన్వాల్వ్ ద చిల్డ్రన్. ఇంతకుముందు నేను క్వశ్చన్స్ అడగమని పిల్లలు అన్నాను, కానీ చాలామంది టీచర్స్ అసలు క్వశ్చన్స్ అడగనివ్వరు కదా. టూ రీజన్స్, వన్ ఈజ్ కొందరు కేపబుల్ అయినా కూడా వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఎక్కడో ఎవరికోసమో పని చేస్తుంటాడు, చెప్పేసి వెళ్ళిపోవాలన్నది ఉంటుంది వాళ్ళకంటే. బేసిక్గా సబ్జెక్ట్ చెప్పగలిగినా కూడా వాళ్ళు టైం ఇచ్చే అవకాశం వాళ్ళ దగ్గర ఉండదు. ఇక కొందరికేమో వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయలేరు. బట్ ఇఫ్ ద స్టూడెంట్ కెన్ మేక్ ద క్లాస్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద చైల్డ్, దిస్ అవర్స్ ఇస్ నాట్ అ వెరీ బిగ్ డీల్ బేసికల్లీ. అంటే సార్, అంటే ఇట్ మైట్ బి ఆఫ్ ప్రిపరేషన్, కానీ కొన్ని కొన్నిసార్లు ఒక చిన్న చిన్న హ్యూమర్ని కూడా మిస్ అయిపోయే సందర్భాలు ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ బాగా ఫోకస్డ్గా కూర్చోవడంతో, లేకపోతే ఒక ప్రెషరైజ్ సిచ్యువేషన్లో ఉంటూ ఒక నైస్ అట్మాస్ఫియర్, ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ కూడా కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని అంటే ఎట్లా? అదే కదా, ఇంత అది టీచర్ ఇస్ ద కంట్రోల్. ఇప్పుడు ఎక్కడైనా కొంచెం చూడండి, సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కొంచెం డెన్స్గా అయిపోయింది, పిల్లలకి అర్థం అవ్వట్లేదు, దెన్ యూ షుడ్ డీవియేట్ ఫ్రమ్ దాట్. జనరల్గా చెప్పాలంటే పిల్లల అటెన్షన్ మనం లాగడం అనేది టీచర్ మీద డిపెండ్ అవుద్ది కదా. ఇంకొకటి ఏంటి అంటే యూ కెన్ ఇన్వాల్వ్ చిల్డ్రన్ అన్నా కదా ఇంతకుముందు, ఐ విల్ ఎలాబరేట్ ఇట్. మనం ఆల్రెడీ చెప్పేసినాం. సో ఒక స్టూడెంట్ వచ్చేసి మనం మాట్లాడమనొచ్చు, ఒక స్టూడెంట్ను క్లాస్లో ప్రాబ్లం చేయమనొచ్చు కదా. నో, ఇట్ దేర్ ఆర్ సో మెనీ. యూ ఒక గుడ్ టీచర్కి వెన్ హీ థింక్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్, థింక్ ఫ్రమ్ అదర్స్ పర్స్పెక్టివ్ అంటాము, టీఓపి. అంటే లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాడికి నా లెస్సన్ వెళ్తుందా, వాడు నిద్రపోతున్నాడా, అది జరుగుతుంది. మేమేం చేస్తాం తెలుసా, వాళ్ళు కొంచెం లంచ్ తర్వాత తినొస్తారు కదా, రైస్ తినొస్తారు, వాడికి నిద్ర వస్తుంది, గుర్తుపడతాం, పట్టేసి ఏమి అది నిద్రపోతున్నావేంటి అది అని తిట్టడం ఉండదు. నాయన ఒకసారి బయటికి వెళ్ళి స్టెప్స్ 4 సార్లు అని చెప్తాం, లేకపోతే నీళ్ళు తాగుతామని చెప్తాం. సో ఇట్స్ కంప్లీట్లీ ఐ థింక్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలకంటే ఎక్కువ కూడా దిస్ వే ఐ విల్ పుట్ దట్, యుల్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ మెథడ్స్. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నవడేస్ ది టెక్నాలజీస్ హెవీ బాగా అవైలబుల్గా ఉంది మనకి. సో కేవలం బోర్డు మీద రాస్తూ వెళ్తే కూడా బోరింగ్ అవుతుంది కదా. సో టీచర్ కెన్ ఆగ్యుమెంట్ హిజ్ ఎఫర్ట్స్ విత్ టెక్నాలజీ. దెన్ ద ప్రజెంట్ డే చిల్డ్రన్ దే టేక్ టు టెక్నాలజీ లైక్ ఫిష్ టు వాటర్ కదా. సో వన్ మోర్ ఎలిమెంట్ ఈస్ దట్ యు ఇన్వాల్వ్ టెక్నాలజీ, బట్ దాన్ని మిస్యూజ్ చేయదు. అంటే ఏంటి, ప్రజెంటేషన్ పెట్టేసి వెళ్ళిపోతే నడవదు. ఇట్స్ బికమ్ ఇట్ షుడ్ బికమ్ ఎ టూల్ ఫర్ యువర్ మేకింగ్ ద థింగ్స్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. నవడేస్ చూడండి, నిజంగా చెప్పాలంటే మా టైంకి ఈ టైంకి ఆలోచిస్తేనే అనుకుంటాను, మాకు లైబ్రరీలో బుక్స్ దొరకపోయేవి యాక్చువల్గా. సైక్లోటాన్ అంటే ఏంటో తెలియదు. నా యూ కెన్ షో ద సైక్లోటాన్ వర్కింగ్ డైరెక్ట్లీ అన్ ద వీడియో కదా. ఇప్పుడు సైక్లోటాన్ ఏదో అనే బదులు ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళేసి అది చూపిస్తే అది తిరుగుతూ కనిపించింది, అమ్మ ఎంత బాగుంది అనుకుంటారు. సో దిస్ నో వే దట్ చిల్డ్రన్ షుడ్ బి బోరింగ్, ఐ మీన్ గెట్టింగ్ బోర్డ్ యాక్చువల్లీ స్పీకింగ్. సో అండ్ అగైన్ సార్, అంటే టు కంటిన్యూ ఫ్రమ్ దేర్, ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉంటాయి పిల్లలకి, వాళ్ళ మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, పేరెంట్స్ వాళ్ళ మీద ఒక పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, అవన్నీ బర్డెన్గా ఈజీగా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు చాలామంది స్టూడెంట్స్తో కానీ పేరెంట్స్తో కానీ మాట్లాడుతూ ఉంటారు. సో పేరెంట్స్ అంటే ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా వాళ్ళని కాపాడుకుంటూ రావాలి ఇది బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి? దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ అవర్ సొసైటీ నౌ. పీపుల్ పుట్
ఆల్ ది ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ యాక్చువల్గా. తర్వాత ఇంకొకటి ఏముంటుంది, ఒక పేరెంట్గా నేను పైకి రావడం చాలా కష్టాలు పడ్డాను. సో నా పిల్లలు కష్టం పడద్దు అనుకుంటాం మనం. ఇన్ వన్ సెన్స్ ఇస్ ఓకే, కాబట్టి వాళ్ళు ఇట్లా హై స్టేటస్కి వెళ్ళాలి, ఐఐటీకి వెళ్తే అవుతుంది అని అనుకుంటారు. అది యాక్చువల్గా తప్పు. ఎందుకు అంటే ఎస్పెషలీ దిస్ ఐఐటీ సినేరియోలో ఎంపీసీ తీసుకున్న పిల్లలకి నాట్ ఐఐటీఎస్, దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్, సో మెనీ ఆప్షన్స్ చెప్తున్నా, సో మెనీ సీట్స్ అనట్లా నేను, సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ తెలియదు, అంటే మీడియా బాగా ప్రొజెక్ట్ చేస్తున్న ర్యాంకులు ఐఐటీ తప్పిస్తే ఇంకా కొన్ని తెలియని ఫీల్డ్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి పిల్లలు షైన్ అవ్వగలరు. అవి కూడా చాలా ముఖ్యమైనవి, అవి కూడా మనకు స్టేటస్ను మనీని అన్నీని ఇస్తాయనే విషయం తెలియదు అన్నమాట. సో పేరెంట్స్ ఫస్ట్ ఏంటంటే ఈ అవేర్నెస్ పెంచుకోవడం కావాలా, లేకపోతే అది ఒకటే అనుకున్నారనుకోండి, డెఫినెట్గా బికాజ్ యూఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దాట్. ఐ నో పీపుల్, ఆటో డ్రైవర్స్ సన్స్ని చదివిస్తున్నారు, ఒక టీచర్స్ డాటర్స్ని చదివిస్తున్నారు, కొందరు అప్పు తీసుకొచ్చి చదివిస్తున్నారు, కొందరు ల్యాండ్స్ తనఖా పెట్టి చదివిస్తున్నారు. సో అంత ఇన్వెస్ట్మెంట్ దీనిలోకి వచ్చిన తర్వాత అది జరగకపోయేసరికి డెఫినెట్గా దే ట్రాన్స్ఫర్ ద బర్డెన్ టు ద చైల్డ్. అంతేకాదు, దే ట్రాన్స్ఫర్ ద బర్డెన్ టు ది మేనేజ్మెంట్స్ ఆల్సో. ఈ మేనేజ్మెంట్స్ మళ్ళీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇది ఒక పెద్ద విషయ సర్కిల్ లాగా తయారైంది అనమాట. బట్ యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో దట్ దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. చూడండి, ఇప్పుడు ఐఐటీ జేఈ అనేది చదువుకోవడం అనేది ఒక టూ గోల్స్ ఉండాలి. ఒకటి, నాకు దాదాపుగా నేను ఐఐటీకి వెళ్ళగలను, అదొకటి. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ ఐ లెర్న్ వెల్. నేను ఈ ఐఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా పర్సనల్ గోల్ ఏంటి అంటే, పర్సనల్ గోల్ ఎందుకంటే అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి అయితే ఐఐటీలో సీట్ రావాలా. ఒక టీచర్గా నా గోల్ ఏంటి అంటే ఐ కెన్ టీచ్ ద సబ్జెక్ట్ ఇన్ అ బిగ్ వే. జస్ట్ ఓన్లీ ఐపీకి చెప్పమంటే చెప్పడానికి ఏమీ లేదు. ఐ వాజ్ టీచింగ్ దిస్ ఎంసెట్ చెప్తుంటే నాకు కొంచెం బోర్ అనిపించేది, ఏంటి మీనింగ్ లేకుండా నేను మాట్లాడుతున్నాను పిల్లలు రాసుకుంటున్నారని. సో ఒక టీచర్గా నా గోల్ ఏముండేదంటే ఐ కెన్ గో టు ఎనీ డెప్త్ అండ్ టీచ్. ఐఐటీ ఈజ్ ఎక్స్క్యూస్. స్టూడెంట్స్ కూడా ఒక గోల్ ఉండాలి. నేను ఐఐటీ ప్రిపరేషన్ని రెండు గోల్స్ పెట్టుకున్నాను. ఒకటి బీటెక్లో ఐఐటీస్లో సీట్ రావడము, రెండవది ఫండమెంటల్స్ను అప్లికేషన్ బాగా డెవలప్ చేసుకోవడం. ఇట్ ఇస్ నాట్ టూ లేట్, ఐల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ఉండేది మన దగ్గర, ఐఐటీలో 300th ర్యాంక్ వచ్చింది, 300+. అట్లా వెళ్ళేటప్పుడు అడిగా నేను, ఏంటమ్మా ఐఐటీ తర్వాత ఏం చేస్తావు అంటే, ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అంది. ఇప్పుడు అది ట్రెండ్గా అయింది, ఐఐటీకి వెళ్ళిన వాళ్ళంతా వెళ్తున్నారు, అప్పుడు కాదు యాక్చువల్గా. నేను వాజ్ లిటిల్ అన్హ్యాపీ అనమాట. యు గో టు ఐఐటీ, స్పెండ్ గవర్నమెంట్స్ మనీ ఇన్ ఇజెంట్ ఇట్ అండ్ దెన్ లీవ్ ద సీట్ అండ్ గో ఫర్ ఐఏఎస్ ఆఫీసర్, ఎందుకని అడిగాను. అంటే మై బోత్ ది పేరెంట్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐ వాజ్ మోటివేటెడ్ బై దాట్ బికాజ్ యూ గట్ సో మచ్ పవర్, యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ అని. దట్స్ గుడ్. దెన్ యాస్ దెన్ వై డి నాట్ గో ఫర్ హ్యుమానిటీస్. ఐ హావ్ సర్ప్రైజ్డ్ విత్ ద ఆన్సర్. ఏంటంటే, at this level, 11th 12th level, this is the toughest exam. If I can face it and crack it, I'll be definitely doing that IAS exam later. Even that is toughest exam. So I was shocked anamata. Yeah, that maturity is tremendous basically. Then I said, I'll appreciate you. And one more thing she mentioned was, yes, supposing I don't get IAS, this is anyway there. My point is, when I said all the eggs in the same basket and adhi anamata, దిస్ ఈస్ ద బిగినింగ్ అండ్ ఎండ్ అనుకున్నట్టున్నారా, దిస్ ఓన్లీ ఎ బిగినింగ్. సి ఐల్ టెల్ యూ వన్ మోర్ థింగ్, ఐఐటీకి వెళ్ళి కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా లేని పిల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూడా బాగా చేయాలి కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా బాగా చేయాలా. సో దేవర్ ఓన్లీ ఒక సింగిల్ ఫోకస్ కంపార్ట్మెంట్లై థింకింగ్తో వెళ్ళి అక్కడ సరిగ్గా చేయకుండా చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అదొకటే, దిస్ ఓన్లీ ఎ బిగినింగ్. ఒక టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ చేసావంటే ప్రాబ్లీ యూ విల్ గెట్ ఎంట్రన్స్ టు సమ్వేర్ ఈజీలీ, బట్ వన్స్ యూ గో దేర్, ఇఫ్ యూ డోంట్ పర్ఫామ్ యూ విల్ బి థ్రోన్ అవుట్ బేసికలీ. సో ఒకటే టార్గెట్ అట్లాగా పెట్టకుండా, ఎంపీసీ పిల్లలే ఎస్పెషల్లీ అంటున్నాను, ఐ విల్ గో ఫర్ ఐఐటీ, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, బట్ ఐ ఆల్సో హ్యావ్ ఎన్ ఐటీస్,
ఐ ఆల్సో హ్యావ్ ట్రిపుల్ ఐటీస్ నవ్ డేస్ 20 ట్రిపుల్ ఐటీస్ వచ్చినాయి ఇప్పుడు, ఆల్ ఐటీ రిలేటెడ్ కోర్సులు వచ్చినాయి. దెన్ దేర్ ఆర్ గుడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో అల్టిమేట్గా ఒక పేరెంట్ ఏమంటాడు, మై ఐ వాంట్ మై చైల్డ్ టు సెటిల్ వెల్. సెటిల్ వెల్ అంటే నీ నీ ఫోటో పేపర్లో రావాలనేం కాదు కదా. సో దాట్ మ్యాడ్నెస్ షుడ్ కమ్ డౌన్, దట్ మ్యాడ్నెస్ షుడ్ కమ్ డౌన్. ఎస్, మంచి ప్లేస్లో చదువుకుంటున్నాడు, మంచిగా హ్యాపీగా చదువుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, అండ్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని వేరే ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఈ మధ్యన వచ్చినాయి, ఐఐఎస్ఈఆర్ సైన్సెస్కి, తర్వాత ఐఐఎస్టీ, ఇవన్నీ కూడా సీట్లు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువనే, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ యూ, సిఎంఐ చెన్నై మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్, మనకు డెల్టా నుంచి ఒక 2 ఇయర్స్గో వన్ స్టూడెంట్ యాక్చువల్ ఐఐటి వచ్చిన తర్వాత వదిలేసి సిఎంఐకి వెళ్ళి, అండ్ దెన్ ఐఎస్ఐ, మీ టైంలో కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళినారు ఐఎస్ఐకి. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఇన్ని రకాల దారులు ఉన్నాయి, అన్నీ కూడా దే ఆర్ గుడ్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ ది లైమ్ లైట్. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లైమ్ లైట్లో ఉన్న దాన్నే చేస్తున్నా, అక్కడ ప్రాబ్లం ప్రెషర్ వస్తుంది కానీ, బట్ అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ కదా. అండ్ కొంచెం మనీ పర్లేదు అనుకుంటే, మనీ పర్లేదని కూడా కాదు, లోన్స్ వస్తాయి కదా, దెర్ ఆర్ గుడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, చాలా గ్రేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, లిబరల్ ఎడ్యుకేషన్ ఇచ్చే వచ్చినాయి, అశోక అని ఒకటి ఉంది యాక్చువల్గా. సో ఈ 2 ఇయర్స్ తర్వాత ఎస్, ఐ వాంట్ ఎ డీసెంట్ ప్లేస్, ఐ మై సన్ విల్ గో అని పేరెంట్కి ఉండాలా, లేదు నేను తప్పకుండానే ఐఐటీ సాధిస్తానని వీటి స్టార్ట్ చేసుకున్నా చాలు మనకు, ఇంకా మిగిలినదంటే పిల్లలకు మనకు అక్కడ అక్కడ కాలేజీలో వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఇవాల్వ్ అవుతారనమాట. సో ఇది ఈ ఫస్ట్ ఎలిమెంట్ తీసేస్తే అప్పుడు ప్రతిరోజు రోజు రోజుకి ఈ స్టూడెంట్ క్లాసులో వచ్చేసి మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, నాకు ఐఐటీ వస్తువు రాదు అనుకోవడం, పేరెంట్ అక్కడ ఏది నీకు మార్కులు రావట్లేదు నీకు ఐఐటీ రాదని వాళ్ళు ప్రెషర్ పెట్టడం, ఇది బాధలు భరించలేక మేనేజ్మెంట్స్ మార్కులు మ్యానిపులేట్ చేయడం, ఇది దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ వే అన్నమాట. ఇంకొకటి చూడండి, టెస్ట్ రాస్తుంటారు పిల్లలు, ఈ టెస్ట్ ఎందుకు రాస్తాం మనం, టు పర్ఫామ్ వెల్ ఇన్ ది ఫైనల్ టెస్ట్. దాని గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఒక 200 టెస్ట్ రాశారు అనుకుందాం, సో ఇట్ షుడ్ బి అ గ్రాఫ్ ఇజంట్ ఇట్. నువ్వు ఫస్ట్ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత యు ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్ అండ్ దేర్ ఇస్ నో లెర్నింగ్, యూ డోంట్ రిక్వైర్ అ కోచింగ్ అండ్ ట్రైనింగ్ కదా. సో ఇంతకుముందు రోజుకి ఈ రోజుకి అంటే పాత టెస్ట్కి ఈ టెస్ట్కి ఎంత ఇంప్రూవ్ అయినా చూడాల్సిందే, కానీ క్లాస్లో నాకంటే ఎవడికో బాగా వచ్చినాయని కనుక స్టార్ట్ అయితే పీపుల్ వాంట్ పర్ఫామ్. దట్స్ వాట్ యు మీన్ బై ఎక్సెల్ బట్ నాట్ కంపీట్ అంట. నేను కంపీట్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది, యూ ట్రై టు కీప్ ఎక్సెలింగ్ యుల్ కంపీట్, బట్ లేకపోతే ఏమవుతుందంటే యుల్ బీ లెఫ్ట్ విత్ బ్రోకెన్ హార్ట్ బేసికలీ. నిన్నటికి నేను పోయినసారి టెస్ట్లో నాకు 17 మార్క్స్ వచ్చినాయి, ఈరోజు 25 వచ్చినా ఐ విల్ బి హ్యాపీ, బికాస్ బై ద టైమ్ ఐ గో ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్ ఐ విల్ బి ఇంప్రూవింగ్ అప్ టు 70. సో ఇది స్టూడెంట్, పేరెంట్, టీచర్ ముగ్గురు అర్థం చేసుకున్నప్పుడు లైఫ్ యాక్చువల్లీ బికమ్స్ ఈజీ. ఇక్కడ కాలేజీలో హ్యాపీగా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటారు, అండ్ ఈ అన్నిటి వల్ల ఒక మంచి స్ట్రాంగ్ ఒక ఎంపథెటిక్ ప్లస్ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది పిల్లలకి బేసి. అంటే దట్ ఈస్ వర్స్ అంటే కాంపిటీషన్ అనేది ఉంది, కాంపిటేటివ్ వరల్డ్ అని ఉంటున్నాం, బట్ మీరు చెప్పిన పాయింట్ని అబ్జర్వ్ చేసుకుని అబ్జర్వ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. అంటే నేను ఎంతగా ఎదిగాను వీజవి ఆ పక్కన వాడితో పెట్టుకొని నాకు తక్కువ వచ్చే ఎక్కువ వచ్చే అనే మార్కులు పక్కన పక్కవాడితో పెట్టుకోవడం అంటే ఎట్లాగో ఒక గేమ్ లాగా ట్రీట్ చేయాలా, బట్ నాట్ లైక్ నా నేను చేయలేకపోతున్నా కాబట్టి ఐఎమ్ లెస్ అనే ఒక సెల్ఫ్ లోదింగ్ తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ను వదిలేసే కార్యక్రమం కాకుండా ఒక గేమ్, ఒక 2 టీమ్స్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నిజం క్రికెట్ నాకు ఎందుకు ఇష్టం అంటే దట్స్ వై ఇట్ టీచెస్ యూ సో మచ్ ఇన్ లైఫ్. సడన్గా ఒకరోజు బాగా ఆడి గెలిచారు, సడన్గా పడిపోయారు కదా, ఇజంట్ ఇట్, బట్ దేర్ ఇస్ వన్ మోర్ మ్యాచ్, దేర్ ఇస్ వన్ మోర్ డే, దేర్ ఇస్ వన్ మోర్ ఇయర్. సో దట్ కైండ్ ఆఫ్ గేమింగ్ ఫిలాసఫీ ఉన్నంత వరకు కాంపిటీషన్ ఇస్ నాట్ బ్యాడ్, బట్ వాడికి మార్కులు వచ్చినాయి నాకు రాలేదని నేను ఒక చేతగాని వాడిని, నాకేమీ రాదు నేను ఇంతే అని ఎంతోమంది పిల్లలు ఏడుస్తున్న వాళ్ళు తెలుసు నాకు, ఇంకా నాకు రాదు సార్ నేను చేయలేను, దిస్ ఈజ్ బ్యాడ్ యాక్చువల్లీ స్పీకింగ్. దట్స్ వై ద బెస్ట్ మెథడ్ ఇస్ టు ఎక్సెల్. ఎక్సెల్ అంటే ఏంటి, ఎవ్రీ టైమ్ యూ ఇంప్రూవ్ ఫ్రమ్ వేర్ యూ వర్ ప్రీవియస్లీ, నాట్ హూ వర్ కంపీటింగ్ విత్ యూ బేసికల్లీ. అండ్ ఫైనలీ సార్ అంటే ఇప్పుడు 2 టైమ్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, అండ్ ఒకటి జనవరిలో ఒకటి మేలో అండ్ ఆల్ ఆఫ్ దట్, అది స్టూడెంట్కి ఎంతవరకు మంచిది అని మీరు అంటున్నారు? దేర్ ఆర్ 2 థింగ్స్. వన్ ఈజ్ మనకు పాలిటీషియన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ, మన నెక్స్ట్ ప్రయారిటీస్ బేసిక్గా.
సో అప్పుడప్పుడు ఇట్లాంటివి ఏదో ఆత్మహత్యలు వస్తున్నాయనేసరికి ఏదో చేయాలని ఒక నీజర్కి రియాక్షన్ లాగా పెడతారు ఇవన్నీ. అంటే ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అసలు ఇష్యూస్ ఏం ఉన్నాయి పిల్లలకి అని జనాలను కలిసి చేయకుండా ఒక మీడియా ప్రొజెక్ట్ చేసిన, సో మీడియా ఫర్ దర్ ఓన్ రీజన్ దే ప్రొజెక్ట్ రైట్, సో అది ప్రొజెక్ట్ చేసింది కాకుండా గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అని కనుక్కొని చేస్తే బాగుంటుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ యువర్ హ్యాండ్స్. మనం నేను చెప్తానన్న వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బేసిక్గా? ఎందుకంటే దే షుడ్ కమ్ టు అస్ బికాస్ దే వాంట్ టు డూ సంథింగ్. ఇఫ్ ఐ గో దేర్ ఐల్ బికమ్ చీఫ్ ఫర్ దెమ్, ఏదో చెప్తుంటే వాళ్ళే అనుకుంటారు. బట్ డెఫినెట్లీ దే ప్రెషర్ షుడ్ బి రెడ్యూస్, దట్స్ ఫర్ ష్యూర్. దానికి రకరకాలుగా చేస్తూ వస్తున్నారు యాక్చువల్గా. ఒక వెరీ అడ్హాక్ అప్రోచ్ అనుకుంటాను నేను. 2013లో అనుకుంటా నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో, అప్పుడు వాళ్ళు ఈ ఇంటర్మీడియట్ మాస్ ఇది ఐటీని తర్వాత ఏటీబీని కంబైన్ చేసినారు. అది దాంట్లో ఏంటంటే ఒకటే ఎగ్జామ్ పెడతామని, బట్ ఐఐటీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ స్టూడెంట్ దే వాంట్ ఈస్ డిఫరెంట్. సో దే సపరేటెడ్ మెయిన్స్ అని అడ్వాన్స్డ్ అని పెట్టినారు. ఆ మెయిన్స్లో ఎవరో మధ్యలో చెప్పేసినారు ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టండి అన్నారు. ఇంటర్మీడియట్ మార్క్స్ ఆర్ ఆల్ మెన్ హైలీ అన్రిలయబుల్ మార్క్స్. ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత యూ కెన్ జస్ట్ రిమెంబర్ మెన్ నాట్ బిలీవ్ దియర్ మార్క్స్. సో వెరీ ఫన్నీ, వెరీ అన్ఫేర్ ఫార్ములా పెట్టినారు ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చేసి. ఐ నో వన్ స్టూడెంట్ 990 సంథింగ్ మార్క్స్ వచ్చినాయి, అండ్ ఐ ఆల్సో నో హౌ దే గాట్ ఇన్ అ పర్టికులర్ ప్లేస్. షీ జస్ట్ బేర్లీ క్వాలిఫైడ్ ఇన్ మెయిన్స్. హర్ ర్యాంక్ వాజ్ హయ్యర్ దెన్ ఎఫ్ అ గర్ల్ హూ గాట్ 960 అండ్ హూ గాట్ సమ్ 15,000 ర్యాంక్. ఆ ర్యాంక్ 7,000 వచ్చింది ఆల్ ఇండియా లెవెల్, ఎన్ఐటికి వెళ్ళిపోయింది. సో దే రియలైజ్ ఇట్ ఇస్ మీనింగ్లెస్ అండ్ దే రిమూవ్డ్ ఇట్. బట్ నౌ దే బ్రాట్ వన్ మోర్ థింగ్ 2 times అని. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ గుడ్, బికాస్ ఒకే ఎగ్జామ్లో వీ డోంట్ నో హౌ విల్ పర్ఫామ్, ఆ బ్యాడ్ డేలో స్పాయిల్ చేస్తారు కాబట్టి ఇంకొక అవకాశం ఇవ్వడం వెరీ ఫేర్. బట్ వన్స్ అగైన్ దేవ్ డన్ ఇట్ ఇన్ హరీ. యాక్చువల్ చెప్పాలంటే ఈ సంవత్సరం ఏమైంది, వాళ్ళు అంటున్నారు మేము 2 exams పెడతామని, సడన్గా 1 day ఇన్ సెప్టెంబర్ ది అనౌన్స్డ్ ఇట్ ఇల్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఈవెన్ దిస్ స్టూడెంట్స్ అని. ఆర్ యూ నాట్ పుట్టింగ్ దెమ్ టు డిసడ్వాంటేజ్? ఎప్పుడైనా ఒక రెట్రస్పెక్టివ్ ఎఫెక్ట్ అప్లై చేయడం ఉండదు కదా. సో దట్ షుడ్ హీన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. తర్వాత సెకండ్ ఇయర్ సిలబస్ కూడా అని పెట్టేసినారు. అంటే జనవరిలో ఎగ్జామ్ పెట్టేసి సెకండ్ ఇయర్ సిలబస్ కూడా పెడితే అఫీషియల్గా మీరు ఏమంటున్నారు అంటే మీ సిలబస్ని మొదలై కంప్లీట్ చేసుకోమని. అది ఆల్రెడీ మన చేస్తున్నారు, 6th 7th అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా. సో యూఆర్ గివింగ్ అఫీషియల్ శాంక్షన్ చేస్తున్నారన్నమాట, మీరు మొదలై సిలబస్ కంప్లీట్ చేసుకోండి అని, విచ్ ఇస్ హైలీ అన్సైంటిఫిక్ వన్స్ అగైన్. బట్ ఆల్ సడన్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దే షుడ్ హవ్ డన్ వన్ థింగ్ యాక్చువల్గా. ఎప్పుడైతే వాళ్ళు 2 exams పెట్టారో, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ ఐఎమ్ టెలింగ్ యూనో ఇన్ అవే, బికాస్ అండ్ పర్సంటైల్ కూడా పెట్టినారు. దిస్ 2 ఆర్ గుడ్ స్టెప్స్ యాక్చువల్గా. ఈ పర్సంటైల్ పెట్టడం వల్ల కూడా కొంత లాభం జరుగుతుంది. దే షుడ్ హవ్ రిమూవ్డ్ అట్లీస్ట్ ది సెకండ్ ఇయర్ సిలబస్ ఫర్ ద ఎగ్జామ్, దెన్ యూ రియలీ మేక్ ఇట్ మీనింగ్ఫుల్. ఇప్పటికీ నేను అనుకునేది ఏంటంటే ఈ ఎనీవే దిస్ ఈజ్ రిలేటివ్ పర్ఫార్మెన్స్ కదా. సో వెన్ దే వాంట్ టు కండక్ట్ 2 exams దే షుడ్ రెడ్యూస్ ద సిలబస్ బేసికలీ. అదర్వైజ్ యూఆర్ ఆస్కింగ్ దెమ్ టు వన్స్ అగైన్ గో టు ద సేమ్ ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్. అవును కదా, మా ఏప్రిల్ జరగాల్సిన ఎగ్జామ్ జనవరిలో అయిందంటే 3 నెలలు మేము ముందుకు తీసుకోవాల్సి వచ్చింది కదా. ప్రాక్టీస్ అన్నిటికీ వన్స్ అగైన్ మోర్ ప్రెషర్ సిచ్యువేషన్ యాక్చువల్లీ స్పీకింగ్. సో ఇఫ్ దే ఆర్ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ దే షుడ్ యాక్చువల్లీ థింక్ ఆఫ్ రిడ్యూసింగ్ ద సిలబస్, సిలబస్ ఫర్ ది మెయిన్స్. బట్ లెట్ ద 11th 12th కీప్ హ్యాపనింగ్ యాజ్ యూజువల్. ఇంకా కొంచెం రెవల్యూషనరీగా చేయాలి అంటే నాకు ఇంకొక ఐడియా ఉంది ఈ విషయంలో. దే కెన్ డూ ఇట్ ఇన్ 3 times ఆల్సో, ప్రొవైడెడ్ ది టెస్ట్ ఓన్లీ ఇన్ ది 11th సిలబస్. పెట్టి 11th లో కావాలంటే కొంచెం సిలబస్ని మాడిఫై చేయండి. వాట్ యు వాంట్ లో ఉంది అని పెట్టేసి 12th ఎగ్జామ్ని బోర్డ్ ఎగ్జామ్ని కొంచెం మోర్ గట్టిగా చేయండి. లేకపోతే ఏం చేస్తారంటే 12th వదిలేస్తారు. 12th ఎగ్జామ్ని బోర్డ్ ఎగ్జామ్స్ని కొంచెం గట్టిగా చేసి దే కెన్ ఈవెన్ డూ 3 times వై నాట్. బట్ సిలబస్ షుడ్ బి ఓన్లీ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. సో దట్ వే యూ రియలీ రెడ్యూస్ ద టెన్షన్ అండ్ మేక్ ఇట్ దెన్ ఈ హైప్ అంతా తగ్గుతుంది, ఈ ర్యాంకులు హైప్లు అంతా తగ్గుతుంది అనమాట. అండ్ దెన్ పీపుల్ విల్ ఓన్లీ లుక్ ఫర్ దేర్ సక్సెస్, నాట్ సంబడీస్ వ్యాలిడేషన్ ఫర్ దాట్ బేసిక్గా.
హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్ అండ్ ఎందుకంటే అంటే దేర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ యాక్చువల్లీ ఐల్ టెల్ యూ బికాస్ యూ ఆస్క్డ్ ఎనీవే టైమ్ ఐల్ టెల్ యూ ఈవెన్ ఐఐటీస్ కూడా సపోజింగ్ దే కెన్ రిమూవ్ ద ర్యాంక్స్ దే కెన్ రియలీ గైడ్ ద ఎడ్యుకేషన్ ఇన్ అ బిగ్ వే అట్ స్కూల్ లెవెల్ ఎట్లాగంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ పీపుల్ మే నాట్ లైక్ బట్ మై థింకింగ్ ఆన్ దట్ బీయింగ్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ లాంగ్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ ఈ ఫస్ట్ ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఫస్ట్ టు టెన్త్ లోపల ర్యాంక్ వస్తేనే అది గొప్పగా అన్నట్టు ఇట్స్ ఆల్ రబిష్ హైలీ ఐ మీన్ మీనింగ్లెస్ అన్నమాట అది దానివల్లనే టూ మచ్ కమర్షియలైజేషన్ అయిపోయింది ఎడ్యుకేషన్ అట్లా కాకుండా చూడండి ఐఐటీకి ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అందరికి కామన్ సిలబస్ కదా దే చూస్ దేర్ బ్రాంచెస్ మన బ్రాంచెస్ చూజ్ చేసుకుంటారు సిలబస్ కామన్ అందరికీ సపోజింగ్ యూ సెలెక్ట్ స్టూడెంట్స్ ఫర్ వేరియస్ ఐఐటీస్ అండ్ సెండ్ దెమ్ టు యువర్ రీజనల్ సెంటర్స్ సౌత్ వాళ్ళు తిరుపతి లేకపోతే మద్రాసు లేకపోతే ఏదో ఇవన్నీ కొత్తగా తయారైనాన్ని అక్కడికి పంపించేయండి గివ్ దేర్ బ్రాంచెస్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇయర్ బికాస్ దెన్ దే విల్ నో వాట్ యాక్చువల్లీ బ్రాంచెస్ ఆర్ దే వుడ్ హవ్ సీన్ ఐఐటీస్ దే వుడ్ హవ్ ఇంటరాక్ట్ విత్ ది ప్రొఫెసర్స్ కదా ఇప్పుడు బ్రాంచ్లు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు పిల్లలు దే డోంట్ నో ఎనీథింగ్ ఏది మంచిది అంటారు ఏ మంచిది నాకు తెలియదు యాక్చువల్లీ ఎనీథింగ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ నా విడే ఒక సబ్జెక్ట్ ఒక ఇంజనీరింగ్ ఐఐటీకి వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ బట్ పీపుల్ సే కంప్యూటర్ సైన్స్ బాంబేనే గొప్పది మిగిలిన వేస్ట్ అంటారు సో అది తగ్గించవచ్చు ఒక వన్ ఇయర్ వాళ్ళకి ఐఐటీలో ఎక్స్పోజ్ అయిన తర్వాత డిపెండింగ్ ఆన్ దేర్ సిజిపిఎస్ యూ అలాట్ దెమ్ ది బ్రాంచెస్ వాట్ ఈస్ రాంగ్ విత్ దట్ దే వుడ్ హవ్ డన్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్ టూ ఐఐటీస్ కదా అవన్నీ ఒకటే బాడీ అయినప్పుడు వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ ఐ విల్ టెల్ యూ దట్ విల్ చేంజ్ ద గేమ్ ఇన్ అ బిగ్ వే దట్ టోటల్గా ఏంటంటే దీని మీద హైప్ తగ్గించాలా ఇట్స్ గుడ్ బట్ నాట్ ద గ్రేటెస్ట్ అండ్ ఇట్ ఈస్ గుడ్ అండ్ సమ్ పీపుల్ కెన్ గో ఫర్ ఇట్ నాట్ దట్ ఎవ్రీబడి షుడ్ గో ఫర్ ఇట్ కదా సో ద మూమెంట్ దే డూ దట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ థింగ్ విల్ కమ్ డౌన్ అండ్ లెర్నింగ్ బికమ్స్ ఫస్ట్ ప్రయారిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే అంటే ఈ ఐఐటి జేఈ కోచింగ్లో మీరు టైం ఇవ్వడం అంటే ఐ నో హౌ పర్సనలీ యూ స్పెండ్ టైమ్ విత్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు అండ్ ముందు చెప్పినట్టుగానే ఇది ఒక ఇంట్రొడక్టరీ వీడియో లాగా హౌ అంటే స్టూడెంట్ తన తను ఎలా గేజ్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఫ్యూచర్లో ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ప్రిపరేషన్ వైజ్గా ఇంకా వీడియో చేద్దామని చెప్పేసి మీ పర్మిషన్ తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఐల్ బీ హ్యాపీ టు డూ దాట్ ప్లీజ్ డూ వాచ్ ఈగిల్ ఎడ్యుకేషన్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ వీడియోస్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Like and subscribe Eagle Media Works.